Good morning, all of you. My voice is audible? Hello? My voice is audible? Okay, fine. ఈ రోజు నిన్న మనం చెప్పుకున్నట్టు ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ డౌట్ సెషన్, తర్వాత AWS అకౌంట్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి. ఇదంతా మీకు ఈ 2 అవర్స్ ఉంటాయి కానీ అర్థమవుతుందండి. మళ్ళీ 1 అవర్ ఉండి 1 అవర్ మధ్యలో వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఎవరు గైడ్ చేయడానికి ఉండదు. సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఈ 4 o'clock వరకు మీరు స్టే చేస్తే మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసి అండ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ చేసేలాగా మనం ఈ సెషన్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, టెస్టింగ్ 45 మెంబర్స్ సార్ కానీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తానండి. 2:05 వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత మనం రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ యొక్క పీపీటీ అండి. ఇందులో ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ మనము డైలీ రెగ్యులర్ లైఫ్లో చేసే తప్పులు అండ్ అడ్వాన్స్మెంట్లో వాటి కోసం డిస్కస్ చేసుకుంటాం. దాంతోపాటు ఇది అయిపోయిన తర్వాత మనము మొబైల్ని, నిన్న మీరు అడిగినట్టు మొబైల్ని అండ్ సిస్టమ్ని సెక్యూర్గా ఎట్లా ఉంచుకోవచ్చు అవి చెప్తాను. అది అయిపోయిన తర్వాత మనము అమెజాన్ AWS అకౌంట్స్కి, మనం AWS అకౌంట్ యాక్టివేషన్కి మనం వెళ్ళొచ్చు. సింపుల్గా ఇదంతా 2 అవర్స్లో నీట్గా అయిపోతుందండి. అండ్ రేపటికల్లా మీ అందరికీ బ్యాచెస్ కూడా మొత్తం అందరికీ కంప్లీట్ అయిపోతాయి. ఎల్లుండి మనం ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అందరికీ యాక్సెసిబుల్ అయ్యే ఫార్మాట్లో పెడతామండి. ఇదేదో మొన్నట్లాగా ఈ హ్యాకర్ ఎర్త్ అనే దాంట్లో పెడతామని చెప్పాం, ఎందుకంటే హ్యాకర్ ఎర్త్లో పెడుతుంటే చాలామందికి యాక్సెసిబిలిటీ అవ్వట్లేదు కాబట్టి వేరే ప్లాట్ఫామ్ వెతుకుతున్నాం. గ్యారంటీగా మీకు అందరికీ యాక్సెసిబుల్ అయ్యేటట్టు పెడతాం. ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ఇప్పుడు దాకా మనం ఫస్ట్ 4 మాడ్యూల్స్ మనం నేర్చుకున్నాం. నిన్న వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామ్స్ వరకు నేర్చుకున్నారు. ఈరోజు ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్, ఇది 5వ మాడ్యూల్. క్లౌడ్ లిటరసీలో 5వ మాడ్యూల్ అండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ సెషన్స్లోకి వెళ్తాం మొత్తం అంతా కూడా. సో కెన్ ఐ స్టార్ట్ మై క్లాస్?
ఇంకా వెయిట్ చేయాలా? టూ త్రీ ఈరోజు సెషన్ మిస్ అయితే నేను అందుకే మీకు గ్రూప్లో కూడా పెట్టడం జరిగిందండి మెసేజ్. ఒకవేళ ఈరోజు సెషన్ మిస్ అయితే రేపు అకౌంట్ యాక్టివేషన్ సంబంధించి ఇంకా మేమేం చేయలేము, గైడెన్స్ చేయలేము. ఎందుకంటే రేపు మాకు కూడా వేరే బ్యాచెస్ స్టార్ట్ చేయాలి మళ్ళీ దీని తర్వాత. సో అందుకోసం అని చెప్పి ఈరోజు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది తర్వాత ప్రాసెస్. లేకపోతే ఈ రోజు రాకుండా రేపు వస్తే మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళ కోసం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం కుదరదు, ఎందుకంటే మాకు కొంత టైం లేదు. మళ్ళీ రేపు ఈరోజు సగం కంప్లీట్ చేయించి రేపు ఇంకో సగం కంప్లీట్ చేయించిన తర్వాత మీ అందరికీ క్లౌడ్ లిటరసీ బ్యాచెస్ ఎర్న్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాలి రేపు. సో అది కొంచెం పెద్ద టాస్క్ అందుకోసం. దెన్ ఇంకా నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నానండి. సో ఇంకా మనం అనుకున్న 2:05 కూడా అయిపోయింది, ఇంకెంతకంటే వెయిట్ చేయడం కష్టం ఈరోజు ఎందుకంటే టైం మిగలదు మనకి. సో ఈరోజు క్లాస్ ఏంటంటే ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్, అంటే కంప్యూటింగ్ అనేది మన లైఫ్ని మన కల్చర్స్ని కానీ వీటిని ఎట్లా ఇంపాక్ట్ చేసింది అనేది చూస్తాం అనమాట. అంటే ఓల్డెన్ డేస్ని ఇప్పుడుని కంపేర్ చేస్తాం మనం ఈ మాడ్యూల్లో. ఏంటంటే ఫస్ట్ ఇందులో ఉన్న డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ కంప్యూటింగ్, తర్వాత అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్, థర్డ్ది వాట్ ఈజ్ సోషల్ ఇంటరాక్షన్, ఫిఫ్త్ది లాస్ అండ్ ఎథిక్స్, ఫిఫ్త్ది వాట్ ఈజ్ గ్లోబలైజేషన్. వాట్ ఈజ్ కంప్యూటింగ్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్, వాట్ ఈజ్ సోషల్ ఇంటరాక్షన్, లాస్ అండ్ ఎథిక్స్, వాట్ ఈజ్ గ్లోబలైజేషన్. ఈ 5 టాపిక్స్ మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కంప్యూటింగ్. వాట్ ఈజ్ కంప్యూటింగ్ అంటే మనము జనరల్గా కంప్యూటింగ్ అంటే ఏంటంటే మనకున్న నీడ్స్ కోసం డేటాని ప్రాసెస్ చేసి దాన్ని ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద మారిస్తే దాన్నే కంప్యూటింగ్ అంటాం. అంటే ఏంటంటే వి టేక్ ద డేటా అండ్ కన్వర్ట్ ద డేటా ఇంటూ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు అస్, దట్ ఈస్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ జనరల్గా ఎక్కడెక్కడ వాడతాం? క్లౌడ్లో వాడతారు. ఎడ్జ్ అనే రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అనేది ఎడ్జ్ అనే టెక్నాలజీలో వాడతారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో వాడతారు. సో ఈ మూడు ఏంటంటే మనం ఆల్రెడీ క్లౌడ్ అంటే ఏంటో చూసుకున్నాం. క్లౌడ్లో బిగ్ డేటా ప్రాసెసింగ్ నిన్న మీరు చూశారు. బిగ్ డేటా ప్రాసెసింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా తార్మిక్ చెప్పారు. ఎక్కడ జనరల్గా బిగ్ డేటా ప్రాసెసింగ్ అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయనుకోండి. ఆన్లైన్ షాపింగ్స్లో మీకు వింటర్ సేల్ అని చెప్పేసి లేకపోతే సమ్మర్ సేల్ అని చెప్పేసి ఇలా మీకు ఆఫర్లు పెడుతుంటారు. ఖచ్చితంగా పలానా టైంలోనే ఆఫర్లు ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారంటే లాస్ట్ ఇయర్ డేటాని కంపేర్ చేసుకొని పలానా ప్రొడక్ట్ పలానా టైంలో ఎప్పుడైతే సేల్స్ ఎక్కువ పెరిగిందో ఆ టైంలో ఆఫర్లు పెడతారు. సో ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి కాటన్ క్లాత్స్ మీద ఎక్కువ ఆఫర్లు పెడతారు, వింటర్ వచ్చిందనుకోండి స్వెటర్స్ వూల్ క్లాత్స్ మీద ఎక్కువ ఆఫర్లు పెడతారు. ఎందుకంటే ఆ టైంలో అవి ఎక్కువ సేల్ అవుతాయి, సేల్ ఎక్కువ ఏ టైంలో ఎక్కువ సేల్ అవుతాయో వాటి మీద పెడతారు. బికాస్ ఆఫ్ బిగ్ డేటా ఇదంతా జరుగుతుంది అనమాట. అది క్లౌడ్లో ఎడ్జ్ టెక్నాలజీ, రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, లోకల్ ప్రాసెసింగ్,
ఈ ఎడ్జ్ టెక్నాలజీని అనేది ఎందుకు, ఈ ఎడ్జ్ టెక్నాలజీ అనేది మన లోకల్గా ఉండే సిస్టమ్స్లో ఉపయోగిస్తారనమాట. లోకల్ సిస్టమ్స్లో అంటే ఏంటంటే ఇప్పుడు మనం లోకల్గా ఇప్పుడు రోటర్స్ అవన్నీ యూజ్ చేస్తారు కదండి, వాటిలో ఇప్పుడు ఎవరికి ఏం ఇది ఎవరు ఎక్కువగా ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్ని ఎక్కువ తీసుకున్నారు, బిఎస్ఎన్ఎల్ తీసుకున్నారా లేకపోతే ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ తీసుకున్నారా, ఎలా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ వీటికి మానిటర్ చేయడానికి ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అంటే నెట్వర్క్ను ఉపయోగించుకొని చేస్తారు ఇదంతా. ఈ ఎడ్జ్ టెక్నాలజీ సిమ్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పలానా సిమ్ ఎంతమంది ఏజ్, ఇప్పుడు జియో ఎంతమంది వాడుతున్నారు, ఐడియా ఎంతమంది వాడుతున్నారు, ఆ తర్వాత ఎయిర్టెల్ ఎంతమంది వాడుతున్నారు, ఇవన్నీ తెలియాలంటే ఏంటంటే ఈ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైంలోనే ఇదంతా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ బిగ్ డేటా ప్రాసెసింగ్లో ఏంటంటే ఒక యావరేజ్ అనేది తీసుకుంటారనమాట, అంతేగాని ఎగ్జాక్ట్ నెంబర్ అనేది చెప్పలేము. ఎందుకంటే బిగ్ డేటా అనేది ఎప్పటికప్పుడు అలా మారుతూనే ఉంటుంది అనమాట, యాడ్ అవుతూ ఉంటారు, డిలీట్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి యావరేజ్గా తీసుకొని ఒక దాన్ని ఏమంటారు ప్రాబబిలిటీ ప్రాసెస్లో జరిగేది క్లౌడ్లో జరుగుతుంది బిగ్ డేటాలో. ఈ ఎడ్జ్ ప్రాసెస్లో అంటే రియల్ టైం అనమాట. అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ నెంబర్ కావాలి. ఇప్పుడు జియో ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద టెలికామ్ సంస్థ, అతిపెద్ద టెలికామ్ వ్యవస్థ అని చెప్పేసి జియోని అంటున్నారు. ఎందుకు జియోని అతిపెద్ద టెలికామ్ వ్యవస్థ అంటున్నారంటే అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఒక దాదాపు ఒక 20 కోట్ల మంది జియోని వాడుతున్నారు ప్రస్తుతం. 20 కోట్ల మందిని 20 కోట్ల మంది దాకా వాడుతున్నారు కాబట్టి జియో అనేది ప్రపంచంలో నెంబర్ ఉంది 20 క్రోర్స్ అనేది. ఆ రియల్ టైం డేటా అనేది ఉంటే దాన్ని ఎడ్జ్ టెక్నాలజీలో వాడతారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ అనమాట. అంటే ఆ డేటాని నంబర్స్ని తీసుకొని దాన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద మారుస్తారనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే జనరల్గా ఇక్కడ కొంతమంది కన్ఫ్యూషన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని మనము అవుట్ సైడ్ నుంచి మనం ఆపరేట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. అంటే ఏంటంటే మీరు అవును మూవీ చూసే ఉంటారు చాలామంది, ఆ మూవీలో మీరు చూస్తే బయట ఎక్కడో వాళ్ళు మొబైల్తోటే మొత్తం ట్యాప్ను కానీ విండోస్ని కానీ ఫ్రిడ్జ్ని అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తారు. మన మొబైల్తో ఏదైనా మొబైల్తో కానీ ఏదైనా రిమోట్తో కానీ మనము ఎలక్ట్రానిక్ డివైజెస్ని అంటే ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ని కానీ లైట్స్ని కానీ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఏదన్నా సరే వాటిని కంట్రోల్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏసీని కంట్రోల్ చేయాలనుకోండి, అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఎలా ఎప్పుడు అవుద్ది అంటే ఏసీలో ఒక రోటర్ ఉంటుంది, ఏసీలో ఒక రోటర్ మోడెమ్ ఉంటుంది చిన్నది ఇన్బిల్ట్. మనకి ఏసీ యొక్క ఆ రోటర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్తో మనం లాగిన్ అవుతాం మన మొబైల్లో. లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆ ఏసీ కనుక ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే మనం కూడా ఎక్కడో సపోజ్ మనం నేను ఇక్కడ విజయవాడలో ఉండి ఎక్కడ హైదరాబాద్లో నా మొబైల్ ఉన్నా సరే ఇద్దరు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే నా మొబైల్ నుంచి ఏసీని ఆఫ్ చేయొచ్చు ఇంట్లో ఉన్నదని. సో దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది జనరల్గా, ఇది కంప్యూటింగ్లో ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇప్పుడు రోజు ఇప్పుడు మనము రోడ్స్ మీద వెళ్తుంటే పలానా పర్టికులర్ రోడ్లో ఒక 50,000 వెహికల్స్ వెళ్ళాయి, 20,000 వెహికల్స్ వెళ్ళాయి అని చెప్పేసి అంటాం. సో అట్లా వెళ్ళేవన్నీ చెప్పాలంటే ఎలాగా అక్కడ సెన్సార్ పెడతారు, ఆ సెన్సార్ ఒక డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ డివైస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వెహికల్ ఆ లైన్ క్రాస్ చేసిందో ఆటోమేటిక్గా 1 కౌంట్ అయ్యి ఆటోమేటిక్గా మన ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉన్న డివైస్ మన సిస్టమ్కి డేటా అప్డేట్ చేస్తుంది. పాలన టైంకి ఒక వెహికల్ క్రాస్ అయింది, ఇప్పుడు 10:30కి ఒక సెకండ్ వెహికల్ క్రాస్ అయింది, 10:45కి థర్డ్ వెహికల్ క్రాస్ అయింది అని చెప్పేసి అలా డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కంప్యూటింగ్లో వాడతారు. ఓకే, తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్లో చూసుకుంటే ఓల్డెన్ డేస్ని ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఓల్డెన్ డేస్లో మనకి స్ట్రీమ్తో నడిచే స్టీమ్ అంటే నీటి ఆవిరితో నడిచే రైళ్ళు ఉండేవి, అది ఇప్పుడు కాస్త ఇప్పుడు అదేమైంది కంప్లీట్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసినాయి. అంటే వేగంలో మార్పులు వచ్చాయి, టెక్నాలజీలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్టీమ్ ఆధారిత రైళ్ళు ఉన్నాయనుకోండి, నీటి ఆవిరితో నడిచే రైళ్ళు వల్ల ఎక్కువ కొంచెం పొల్యూషన్ ఎక్కువగా ఉండేది. అదే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బుల్లెట్ ట్రైన్స్ మ్యాగ్నెట్ ఆధారంతో నడిచే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పొల్యూషన్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇది కూడా ఇది కంప్యూటర్లో అడ్వాంటేజ్ అంటున్నమాట అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు మనము ఓల్డెన్ డేస్లో జనరల్గా కింగ్స్ అలాంటివి ఎక్కువగా ఇప్పటికి చాలా వరకు కూడా ఎక్కువ గుర్రబళ్ళు అలా ఉండేవి అనమాట, హార్స్ కార్ట్స్ ఇవన్నీ. ఇవి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కార్స్ మోటార్ వెహికల్స్తో రిప్లేస్ అయినాయి. దానివల్ల ఏమైంది, జనరల్గా ఉండే సహజంగా ఉండే వేగం అనేది స్పీడప్ అయింది మనకి. ఇప్పుడు జనరల్గా ఒక గుర్రంతో వెళ్ళే దానికన్నా మనకు కంఫర్ట్ పెరిగింది, తర్వాత దాన్ని ఏమంటారు టైం కూడా తగ్గిపోతుంది దూరాల మధ్యన. సో ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత టెలిఫోన్ టు మొబైల్ ఫోన్. మనం ఇంతకుముందు ఇప్పుడు అసలు ఆ టెలిఫోన్ ఆల్మోస్ట్ ఎక్కడ ఓన్లీ ఆఫీసుల్లో మాత్రం చూస్తున్నాం, ఇంతకుముందు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూస్తే టెలిఫోన్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ రిప్లేస్ అయినాయి విత్ లాట్ ఆఫ్ ఫీచర్స్.
ఇంకా లాట్ ఆఫ్ ఫీచర్స్ అంటే మీకు తెలిసింది అదంతా ఒక ఒక టీవీని ఒక కంప్యూటర్ని కలిపి ఒక మొబైల్లో ఒక డివైస్ ఇంక్లూడ్ చేస్తే దాన్ని మొబైల్ ఫోన్ కింద స్మార్ట్ ఫోన్ కింద మారిపోయింది. ఆ టెలిఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు కంప్యూటింగ్ వల్ల జరిగే అడ్వాన్స్మెంట్లో ఇది ఒకటి. తర్వాత మెమొరీస్, పాతకాలంలో మనకి మెమొరీస్ ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు మీకు అంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ రాకముందు అంతా ఏంటి, మెమరీ కార్డులు, ఫ్లాపీ డిస్క్లు, హార్డ్ డ్రైవ్లు, ర్యామ్లు, రోమ్లు, ఇవన్నీ కూడా ఫిజికల్గా అన్ని ఫిజికల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది. అంటే ప్రతి ఒక్కరు కంపెనీ కానీ సిస్టమ్, నేనే ఓన్గా ఒక డెస్క్టాప్ కొనుక్కుంటే నాకంటూ సపరేట్గా రెండు హార్డ్ డిస్క్లు, అంటే ప్రతి ఒక్కరి దగ్గర హార్డ్ డ్రైవ్స్ అవన్నీ ఎక్కువ నిండిపోయినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ తర్వాత అదంతా పెద్ద స్క్రాప్ కింద మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్లు ఏది కూడా పర్మనెంట్గా ఉండదు, ఏదో టైంలో పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు నా ఫోన్ మెమొరీ 128 GB వరకు ఉందనుకోండి, ఆ 128 GB అయిపోయిన తర్వాత నేను క్లౌడ్లో స్టోరేజ్ చేసేసుకుంటున్నాను. నా డేటా మొత్తం క్లౌడ్లో స్టోరేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా నా డేటా ఎంత కావాలంటే అంత డేటా నేను క్లౌడ్లో స్టోర్ చేసుకొని ఎక్స్ట్రాగా నేనేమి బర్డెన్ పెట్టుకోవట్లేదు. సో ఇదంతా మెయింటెనెన్స్ అంతా వేరే కంపెనీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా ఈ స్టోరేజ్ డివైజర్ అన్ని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్ వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ. డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటింగ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ. అంటే మనం అడ్వాన్స్మెంట్లు పెరుగుతున్న కొద్దీ మనకున్న ఏకైక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క ప్రైవసీ అనేది మిస్ అయిపోతున్నాం మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఫేస్బుక్ లేనప్పుడు మన గురించి మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి చెప్తే ఇంకెవరికి తెలిసేది కాదు మన కోసం. అదే ఇప్పుడు ఏంటి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన గురించి ఒక డేటా అప్డేట్ అయితే ఆటోమేటిక్గా అది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. సో సెక్యూరిటీ మిస్ అవుతున్నాం, ప్రైవసీ మిస్ అవుతున్నాం. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డిసడ్వాంటేజెస్ విత్ కంప్యూటింగ్. ఓకే, తర్వాత వాట్ ఈస్ సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ఇతర వ్యక్తులతో మనము ఇతర వ్యక్తులతో మనం కమ్యూనికేట్ అయితే దానిని సోషల్ ఇంటరాక్షన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా నేనెవరో తెలీదు, మీరెవరో తెలియదు, నేను ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, మీకు నా ప్రొఫైల్ నచ్చితే ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆ తర్వాత మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ ఈ సోషల్ ఇంటరాక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా మనం బయట చూస్తున్నప్పుడు మనిషి హావభావాలు, మనిషి యొక్క అపీరెన్స్ని చూసి మనం చేస్తాం. అదే ఫేస్బుక్లో అయితే అలాంటివి ఏమి చూసుకోకుండా నార్మల్గా ఒక వ్యక్తి ఒక మనిషి అన్నట్టు ట్రీట్ చేసి మనము ఇదంతా మనం అతనితో ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సోషల్ ఇంటరాక్షన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి, మనం కమ్యూనికేట్ చేస్తాం, ఇక్కడ కూడా ప్రైవసీ దెబ్బతింటుంది. అవతల వ్యక్తి అథెంటికేటెడా కాదా అనేది నువ్వు మీరు మనం చెప్పలేం, ఎందుకంటే అతను పర్టికులర్గా అతను నమ్మదగిన వ్యక్తి కాదా అనేది ఎవరూ డిసైడ్ చేయలేరు. సో డిసైడ్ చేయలేరు కాబట్టి సోషల్ ఇంటరాక్షన్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకు కావాల్సిన వాళ్ళతోటే మన డేటాని షేర్ చేసుకోవాలి, కానీ వేరే వ్యక్తులతో అంటే అనవసరమైన వ్యక్తులతో డేటా ఎప్పుడు షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా మన ఫొటోస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ మన అకౌంట్స్లో పెట్టేటప్పుడు దానికి ఎవరో చూడాలనే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, అది చాలామంది ఉపయోగించుకోరు. ఇక్కడ ఏంటంటే ఆ ఆప్షన్ను మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫోటో పెట్టా, సపోజ్ లైక్ ఏదో ఒక సంక్రాంతి ఈవెంట్ మా విలేజ్లో జరిగిందంటే ఆ విలేజ్లో జరిగిన ఈవెంట్స్ ఫోటో పెట్టాలంటే అది అందరూ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఆ ఫెస్టివల్ జరిగేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు, లేడీస్ ఉంటారు, అందరూ ఉంటారు. ఆ ఫొటోస్ అన్నీ పబ్లిక్లో పెడితే ఏమవుతుందంటే కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా మిస్యూజ్ చేసే ఛాన్స్ లేకుండా ఏం చేయాలంటే ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అది ఎవరు చూడాలి, ఓన్లీ నా ఫ్రెండ్స్ చూడాలా, ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ చూడాలా, అందరూ చూడాలా అనేది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టారనుకోండి, అది ఆటోమేటిక్గా ఏంటి అది షేర్ చేయొచ్చు అందరితో నార్మల్గా, అప్పుడు పబ్లిక్లో పెట్టచ్చు, ఎందుకంటే అది ఎవరు చూసినా ఉపయోగం కాబట్టి అలాంటివి షేర్ చేయొచ్చు. అదే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎవరు అథెంటికేషన్ ఎవరు చూడాలనేది అథెంటికేషన్ మీరు ఇచ్చి తీరాలి. సోషల్ ఇంటరాక్షన్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇదనమాట. మాకు మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకు అన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ, ఈ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అనొచ్చు. తర్వాత లాస్ అండ్ ఎథిక్స్. లాస్ అండ్ ఎథిక్స్ అంటే ఏంటంటే మనం ఎలా బిహేవ్ చేయాలి. మనము ఇప్పుడు ఒక డిజిటల్ వరల్డ్లో మనం ఎట్లా బిహేవ్ చేయాలి,
ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పాటించవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి ఇందులో చెప్పచ్చు మనం. ఓకే, అంటే ఒకటి తప్పు చేసామంటే దానికి ఉండే శిక్షలు కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సపోజ్ ఫస్ట్ ఇదేంటి, సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇదేదో పెద్ద క్వాలిఫికేషన్ అనుకున్నారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే చీటింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనల్ని మనకే తెలియకుండా మన డేటాను తీసుకొని దాన్ని వేరే వ్యక్తులకి పంచి తర్వాత ఆ డేటాతో ఏదన్నా అనాథరైజ్డ్ ఈవెంట్స్లో మనం పాల్గొంటే కనుక దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటాం అనమాట. అంటే మన ప్రమేయం లేకుండా మన డేటాను తీసుకొని దాన్ని నేరాలకి కానీ క్రైమ్స్కి కానీ ఉపయోగిస్తే దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అలాగే మనల్ని అనవసరపు యాడ్స్ ఇచ్చి మనల్ని ఫూల్స్ చేయడానికి కూడా సోషల్ ఇంజనీరింగ్ అనే అంటారు. ఓకే, తర్వాత ఎప్పుడు కూడా మనం మెసేజెస్ ఏదైనా వచ్చేటప్పుడు బ్యాంక్స్ నుంచి ఎక్కువగా మెసేజెస్ వస్తాయి. బ్యాంక్స్ నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు అప్పుడు ఆ మెసేజెస్ అథెంటికేటెడా కాదా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఏమవుద్ది అంటే ఎప్పుడు కూడా హ్యాకర్స్ కానీ ఫ్రాడ్ చేసేవాళ్ళు కానీ ఏం చేస్తారంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రెగ్యులర్గా వచ్చే మెసేజ్ ఎలా ఉందనేది చూసి యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండేలానే మెసేజ్ పెడతారు. అలా ఉండేలా మెసేజ్ పెట్టినప్పుడు ఒకే ఒక చిన్న లెటర్, ఒక్క లెటర్తో మొత్తం మారిపోతుంది అనమాట. అది మనం ఎక్కడైతే లింక్స్ క్లిక్ చేస్తామో ఆ ఒక్క లెటర్, ఆ లింక్స్ దగ్గర ఒక లెటర్ మార్చి ఆటోమేటిక్గా మనల్ని ఫూల్స్ చేస్తారు. అది ఎలా అనేది మీకు ప్రాక్టికల్గా చేసి చెప్తాను. తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా మీరు మ్యాక్సిమమ్ మీ అకౌంట్స్కి టూ వే పాస్వర్డ్ పెట్టుకోండి. అంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఒరిజినల్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని కొడితే ఆటోమేటిక్గా సెకండ్ పాస్వర్డ్ అనేది ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే అప్పుడు లాగిన్ అవుతారు. ఏదన్నా బ్యాంక్ సైట్స్ కానీ లేకపోతే వేరే యూపీఐ సైట్స్ అలా ఉన్నప్పుడు మినిమం టూ వే అథెంటికేషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు వాటికి ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఏంటి అనేది చెప్తాను, అవి మీరు తెలుసుకుంది. సో ఇది లాస్ అండ్ ఎథిక్స్. తర్వాత వాట్ ఈజ్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్గా ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒక కంట్రీ ఇతర కంట్రీ మీద ఆధారపడి వాళ్ళ యొక్క ట్రేడ్ని కానీ వాళ్ళ యొక్క కల్చర్ని కానీ షేర్ చేసుకుంటే దాన్నే గ్లోబలైజేషన్ అంటాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం మొత్తం ఒక చిన్న విలేజ్లో మారిపోయిందని ఎందుకంటామంటే, ఇంతకు ముందు మనకి ఓల్డెన్ డేస్లో మన కంట్రీలో ఉండేవాళ్ళే మనకు సరిగ్గా తెలియదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముంబైలో ఉండేవాళ్ళు కానీ ఢిల్లీలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళతో పరిచయాలు మనకి ఉండేవి కాదు. మన దేశంలోనే మనకి సంబంధాలు ఉండేవి కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ ల్యాగింగ్. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిందో, ఇప్పుడు మనం అమెరికాలో సపోజ్ మన ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం యుఎస్ కానీ ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళేటప్పుడు మనం వాళ్ళతో డైరెక్ట్గా మనం ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ వితిన్ సెకండ్స్లో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అంటే ఏంటి, ఇప్పుడు ఫీలింగ్ అనేది పక్క పక్కన ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. అలా అతను ఆస్ట్రేలియాలో ఉన్న మన స్క్రీన్ ముందు ఉండడం వల్ల ఏంటంటే మనం లైవ్లో చూడగలుగుతున్నాం. ఇంతకుముందు ఆ ఫెసిలిటీ ఉండేది కాదు. ఇలా ఏంటంటే ఇన్ఫర్మేషన్, ట్రేడ్, కల్చర్స్, ఒక కంట్రీ ఇంకో కంట్రీ ప్రతి కంట్రీ అన్ని దేశాలతో ప్రపంచం మొత్తం షేర్ చేసుకుంటే దాన్నే గ్లోబలైజేషన్ అంటారు. ఓకే, సో ఈ గ్లోబలైజేషన్ అనేది కంప్యూటింగ్లో మెయిన్ పాత్ర పోషిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. ఇది ఇప్పటి వరకు 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్తాం. అంటే ఇప్పుడు మీకు నిన్న మీరు చెప్పన్నారు కదా, ఈ థ్రెట్స్, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ, ఓకే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్, ఆ తర్వాత ఇంకా ఏమేమి ఇది మనము ఫోన్లో ప్రొటెక్షన్ ఎట్లా తీసుకొచ్చు, ఇవన్నీ చెప్పమన్నారు. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. నూకరాజు, ఒక నిమిషం. యా స్టూడెంట్స్, కొంతమందికి ఏడబ్ల్యూఎస్ డొమైన్స్ రాలేదని మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, గూగుల్ ఫామ్. సో వాళ్ళకి జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ నేను డొమైన్స్ అన్ని పంపించాను, ఒకసారి చెక్ చేసుకొని చాట్ బాక్స్ లో కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆల్రెడీ అంటే ఇదివరకు నేను ఆల్రెడీ పంపించా కదా, సో కొంతమంది రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. సో దానికోసం మీ డీటెయిల్స్ కోసం మళ్ళీ నేను ఫామ్ ఇచ్చాను, మీ గూగుల్ ఫామ్ ఇచ్చాను. ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారో వాళ్ళకి మళ్ళీ పంపించాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ డౌట్ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పట్లో మీరు ఆ ఈమెయిల్ ఐడి అవన్నీ చూసుకోవాలి. సో సైమల్టేనియస్ గా సార్ చెప్తారు కదా, సో సార్ తో పాటు సైమల్టేనియస్ గా మీరు కూడా చేయాలి. ఓకే జగదీశ్వర్ గారు మీకు ఆల్రెడీ పంపించాను, ఒకసారి ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి. అదర్వైజ్ ఒకవేళ రాలేదంటే స్పామ్ మెయిల్ కూడా చెక్ చేసుకోండి, రిఫ్రెష్ చేయండి. యా ఓకే నుగరాజు కంటిన్యూ. ఓకే ఫైన్. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను ఒకసారి. నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. సో ఇది జనరల్గా గూగుల్ ఎక్కువ చాలామంది సెర్చ్ చేసేది ఏంటంటే గూగుల్లోనే ఎక్కువగా సెర్చ్ చేస్తారు కాబట్టి నేను గూగుల్ క్రోమ్లో చెప్తున్నా. సో గూగుల్ క్రోమ్తో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకుంటే అడ్వాంటేజ్ వచ్చేసి మనకి కావాల్సిన సెర్చ్ రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఓపెన్ అయ్యే ఏకైక వెబ్సైట్ ఏదైనా ఉందంటే అది గూగులే. మిగతా సైట్లలో మిగతా వెబ్ బ్రౌజర్లో చూసుకుంటే సంబడి చాట్ వెయిట్ ఒక నిమిషం. ఓకే మిగతా వెబ్ బ్రౌజర్లతో చూసుకుంటే ఏంటంటే మిగతా వెబ్ బ్రౌజర్లతో అంత బ్రౌజింగ్ యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజింగ్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండదు. సో యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజింగ్ ఎనేబుల్ అయ్యలేకపోతే మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా సపోజ్ సెర్చ్ చేసామనుకోండి, సెర్చ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం పర్వాలేదు అనుకుంటాం. ఒకవేళ రాంగ్ టైప్ చేసినా సరే మనకు కావాల్సింది వచ్చింది అనుకోండి సూపర్ ఉంది అనుకుంటాం. గూగుల్లో ఉండే అడ్వాంటేజ్ అదే, మనం ఈవెన్ మిస్టేక్ రాంగ్ టైప్ చేసినా దానికి దగ్గరలో ఉండే రిజల్ట్స్ అండ్ దానికి ఎగ్జాక్ట్గా ఉన్న రిజల్ట్స్ అవన్నీ కూడా చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఈజీగా మనకు కావాల్సిన కంటెంట్ని బ్రౌజ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ మధ్యలో ఫైర్ ఫాక్స్ కానీ ఇట్లా చూసుకుంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట డైరెక్ట్ బ్రౌజింగ్ డైరెక్ట్ ఆ వెబ్ బ్రౌజర్లో. సో గూగుల్ దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఇప్పుడు నేను చూడండి నా స్క్రీన్లో ఒక సెట్టింగ్స్లోకి వెళ్తున్నానండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అది ఇట్లా ఓపెన్ అవుతుంది యూజర్ ఇంటర్ఫేస్ ఇది. ఓకే ఇక్కడ మీరు చూసుకుంటే సింక్ ఇక్కడ టర్న్ ఆఫ్ అని చేశాను నేను సింకింగ్. ఇక్కడ సింకింగ్ ఏంటంటే నా డేటా ఎప్పుడు నేను బ్రౌజ్ చేసే డేటా కానీ పాస్వర్డ్స్ కానీ సైట్ కుకీస్ అవన్నీ కూడా సింక్లో ఉంటాయి అన్నమాట. దీనికి నా ఈమెయిల్ ఏదైతే ఉందో దానికి సింక్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపోర్ట్ పిక్చర్స్ అని చూసారా, ఇక్కడ నాకు ఇక్కడ బిఎన్ ఉంది కదండి. ఇక్కడ బిఎన్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ మనం లాగిన్ అయితే సెట్టింగ్స్ మనం ఎప్పుడు సెట్ చేసుకునేటప్పుడు లాగిన్ అయ్యి ఉండాలి. సో నేను లాగిన్ అయ్యి ఉన్నానని చెప్పడానికి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన ఏదైతే ఈమెయిల్ అకౌంట్తో మనం లాగిన్ అవుతామో అక్కడ ఆ నేమ్ వస్తుంది. సో నాది బిఎన్ వచ్చింది. ఓకే ఇక్కడ మీరు మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన ఫీచర్స్ ఏంటంటే పాస్వర్డ్స్. ఫస్ట్ మీరు పాస్వర్డ్స్ ఎప్పుడు కూడా మీ బ్యాంకింగ్కి సంబంధించిన పాస్వర్డ్స్ ఎప్పుడు కూడా గూగుల్లో షేర్ చేయకండి. ఇక్కడ పాస్వర్డ్స్ మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేయాలంటే రెగ్యులర్గా మీరు నా పాస్వర్డ్ చూడండి ఒకసారి. నేను నా పాస్వర్డ్స్ ఏంటంటే నేను నావేమీ షేర్ చేసుకోను ఎక్కువగా. నా ఇక్కడ ఉన్న పాస్వర్డ్స్ అన్నీ కూడా టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ ఇలా ఉన్న చూసారు, ఇవి నా స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని పాస్వర్డ్స్. అలాగే చూడండి ఎవరు సేవ్డ్ ఏం పెట్టుకున్నాను చూడండి, amazon.in, జాబ్ స్కిల్స్, apssdc.in. నాకు సంబంధించినవి ఏవి కూడా నేను షేర్ ఇది నెవర్ పాస్వర్డ్ అని క్లిక్ చేశాను. సో నెవర్ పాస్వర్డ్ అన్నప్పుడు ఇవి ఎప్పటికీ కూడా సేవ్ అవ్వవు. ఎప్పుడు కూడా పాస్వర్డ్ సేవింగ్ అనేది ఓన్లీ పర్సనల్ కాకుండా ఇన్ఫార్మల్గా ఉండే అకౌంట్స్ పెద్దగా ట్రాన్సాక్షన్స్తో కానీ మన పర్సనల్ డేటాతో కానీ సంబంధం లేని అకౌంట్స్ ఏదైతే ఉంటాయో అవి ఆ పాస్వర్డ్స్ మనం సేవ్ చేసుకోవచ్చు, మిగతావన్నీ మనం సేవ్ చేసుకోకూడదు. ఓకే సో ఇంకొక టిప్ ఏంటంటే మనం మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు గూగుల్లోని ఎప్పుడు కూడా గూగుల్ క్రోమ్లో మనీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా గూగుల్ క్రోమ్లో చేయడానికి ట్రై చేయకండి. మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి సేఫ్ కాదు గూగుల్ క్రోమ్లో, ఎందుకంటే అది గూగులే చెప్తారు. ఎందుకంటే గూగుల్ కొంచెం హ్యాక్ చేయడానికి ఈజీగా ఉంటాయి, పాస్వర్డ్స్ అవన్నీ కూడా పెద్ద కష్టంగా కాదు. మీరు మనీ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను వాడండి.
సిస్టమ్ లో డిఫాల్ట్ గా విండోస్ బ్రౌజర్ విండోస్ ఓఎస్ ఉన్న ప్రతి దాంట్లో కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ సింబల్ ఉంటుంది. ఎడ్జ్ బ్రౌజర్ అనొచ్చు లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనొచ్చు. ఈ రెండు బ్రౌజర్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా సేఫ్. ఎందుకు ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని వాడతారంటే, అదర్ దాన్ నార్మల్ బ్రౌజింగ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇది చాలా స్లోగా ఉంటుంది అనమాట. అంటే ప్రతి స్టెప్ బై స్టెప్కి అంటే ఒక సైట్ నుంచి ఇంకొక సైట్కి వెళ్ళేటప్పుడు, ఆ సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది అథెంటికేషన్ చూసుకుంటుంది. అందుకనే అది స్లోగా ఉంటుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఎడ్జ్ బ్రౌజర్ కానీ. అదే గూగుల్ క్రోమ్కి వచ్చేసరికి అన్ని అథెంటికేషన్ చూసుకోదు, స్పీడ్గా వెళ్తుంది. అందుకనే గూగుల్ అంత పాపులర్ అయింది, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో అంత పాపులర్ అవ్వడానికి రీజన్ అది అనమాట. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్స్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్స్ మీరు సేవ్ చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ అని ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేమెంట్ మెథడ్స్ అనేవి అస్సలు యాడ్ చేయకూడదు. యాడ్ చేశారంటే మీ డేటాను హ్యాక్ చేయడం హ్యాకర్స్కి చాలా ఈజియెస్ట్ పని. కష్టమైనా పర్లేదు, మీరు అకౌంట్ ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేస్తే అన్నిసార్లు డేటాను ఎంటర్ చేయండి. కానీ బద్ధకం కొద్దీ మీ పేమెంట్ డీటెయిల్స్, కానీ పేమెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు ఏమిస్తారు, కార్డ్ సిబివి ఇక్కడ చూడండి. మీరు కావాలంటే నేను యాడ్ అని నొక్కితే చూసారా, నేమ్ ఆన్ ద కార్డు, కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సిబివి ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసామనుకోండి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా మన దాన్ని ఏమంటారు హ్యాకర్ చేతిలో ఉంటుంది. సార్ ఇప్పుడు హ్యాకర్ చేతిలో ఉంటే ఏంటి సార్ ఓటీపీ వస్తుంది కదా మనకి అని డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకే తెలియకుండా మన అకౌంట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్కి సపోర్ట్ చేస్తాయి. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసేస్తాం. క్లిక్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అంటే ఇక్కడ ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంకు కాదండి, పేపాల్, బిట్కాయిన్ ఇలాంటి వాటి ద్వారా అవుతాయి. ఇప్పుడు పేపాల్లో ట్రాన్సాక్షన్ చూసుకుంటే పేపాల్కి ఈమెయిల్ అథెంటికేషన్ అవసరం లేదు, అంటే ఈమెయిల్ కానీ ఓటీపీ కానీ రాదు. అక్కడ ఇంటర్నెట్ ఆ పర్టికులర్ అకౌంట్కి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే హ్యాకర్ ఏం చేస్తారంటే ఈ కార్డు మీద సిబివి నెంబరు, డేటు, ఇయరు, నేమ్ ఆన్ ద కార్డు తీసుకొని వాడు కొడితే ఆటోమేటిక్గా ఈ ఓటీపీ అథెంటికేషన్ లేకుండానే మనకి వాడికి ఆర్డర్స్ అనేవి బుక్ అయిపోతుంటే వాడు ఐటమ్స్ అనేవి తీసేసుకుంటాడు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు కూడా పేమెంట్ మెథడ్స్ అనేవి యాడ్ చేసుకోకండి. అండ్ అలాగే మీ బ్యాంకులకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ మీకు ఆప్షన్ ఉందా లేదా అనేది. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసుకోండి. తర్వాత అడ్రస్ అండ్ మోర్ అంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. అడ్రస్ అండ్ మోర్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డిఫాల్ట్గా ఇప్పుడు ప్రతిసారి మనం ఈమెయిల్ అడ్రస్ అవన్నీ చాలా సైట్స్లో ఇప్పుడు జాబ్స్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, మీ ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత మీ పిన్ కోడు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ అస్తమాను ఎంటర్ చేయడం కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇచ్చుకోవచ్చు, అడ్రస్ అనేవి సేవ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. దానివల్ల ఎవరికి అంటే హ్యాకర్కి పెద్ద ఉపయోగం ఉండదు. తర్వాత ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, దీంట్లోకి వస్తే క్లియర్ హిస్టరీ అండ్ కుక్కీస్ అండ్ మోర్. ఇక్కడ కూడా అందరూ చేసే పని ఏంటంటే, ఇక్కడ జనరల్గా మన గూగుల్ క్రోమ్ స్లో అయిపోతుందంటే దాని అర్థం ఏంటంటే మీరు అంతకుముందు ఎప్పుడో సెర్చ్ చేసిన హిస్టరీస్, కుక్కీస్, సైట్ డేటా ఇవన్నీ కూడా స్టోర్ అయిపోయి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే స్టోర్ అయిపోయి అవన్నీ నిండిపోయి ఉండడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు సెర్చ్ చేసినా సరే, ఇప్పుడు సపోజ్ బ్రౌజింగ్ హిస్టరీ ఉంది సార్, బ్రౌజింగ్ హిస్టరీ నా గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ యొక్క స్పీడ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, మనం ఏదన్నా సపోజ్ ముందు మనం ఒక కొత్త సైట్ని సెర్చ్ చేసినప్పుడు అంతకు ముందు సెర్చ్ చేసిన హిస్టరీతో కంపేర్ చేసుకుంటుంది ఇంజిన్, సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్ క్రోమ్. అలా కంపేర్ చేసుకొని అప్పుడు అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డేటాతో కంపేర్ చేసుకునేటప్పుడు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఆ లేట్ని మనం ఏమనుకుంటామంటే స్లో అయిపోయింది, బ్రౌజర్కి వైరస్ పట్టేసింది అని అనుకుంటాం. సో ఎప్పటికప్పుడు హిస్టరీ అనేది డిలీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కీస్ అండ్ అదర్ సైడ్ డేటా, కుక్కీస్ ఆల్రెడీ మీకు చెప్పాను, కొత్త సైట్స్ ఇచ్చేటప్పుడు మనకి కుక్కీస్ వస్తాయి, అవన్నీ డిలీట్ చేసుకోవాలి, అవన్నీ ఉంచుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అని చెప్పేసి. సో కుక్కీస్ కూడా ఎవ్రీ మంత్, ప్రతి మంత్కి ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత క్యాచీ ఇమేజెస్ అండ్ ఫైల్స్, క్యాచీ అంటే ఒక సెపరేట్ మెమరీ, అంటే ఇప్పుడు ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ కంప్యూటర్ ఎలా ఉంటుందో క్యాచీ అనేది
సెకండరీ మెమరీ తర్వాత ఇంకొక వేరే టైప్ ఆఫ్ మెమరీ అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ మెమరీ క్యాచీ మెమరీ అని చెప్పచ్చు. దానికోసం మీకు క్లియర్గా చెప్తా. సో ఈ క్యాచీ ఇవన్నీ కూడా డేటా డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంతమంది చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ జనరల్గా డిఫాల్ట్గా ఉండేది లాస్ట్ అవర్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ లాస్ట్ అవరు, లాస్ట్ 24 అవర్స్, 7 డేస్, లాస్ట్ 4 వీక్స్ ఆల్ టైమ్ అన్నది. మనం చేస్తే ఆల్ టైమ్ చేసేయాలి. ఆల్ టైమ్ చేస్తే కంప్లీట్గా ఫ్రీ అయిపోద్ది బ్రౌజర్. లాస్ట్ అవర్కి మాత్రం చేస్తాం, డిఫాల్ట్గా ఉండి మనం క్లియర్ డేటా క్లియర్ చేసేసాం అనుకుంటాం. కానీ గంట క్రితం వరకు మనం ఏదైతే బ్రౌజ్ చేసాం అది మాత్రం డిలీట్ అవుతుంది. చాలామంది హిస్టరీ డిలీట్ చేశాను అయినా సరే నా డేటా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు అడ్వాన్స్లోకి వెళ్తే బ్రౌజింగ్ హిస్టరీ 4 ఐటమ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇందులో మనము అడ్వాన్స్లోకి వెళ్తే ఇంకొంచెం డెప్త్లో మనం క్లీన్ చేయొచ్చు అనమాట. అంటే పాస్వర్డ్స్, ఆటోఫిల్ డేటా, సైట్ సెట్టింగ్స్, హోస్టెడ్ యాప్ డేటా ఇవన్నీ కూడా మనము తీయచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి, హోస్టెడ్ యాప్ డేటా అంటే క్లౌడ్ ప్రింట్, జీమెయిల్ అండ్ 2 మోర్. అంటే క్లౌడ్ ప్రింట్ ఇలాంటివి కొన్ని సైట్స్ హోస్ట్ చేస్తాయి. ఆ హోస్ట్ చేసిన డేటా కూడా మనం తీసేయచ్చు అనమాట. ఇందులో కంప్లీట్ పాస్వర్డ్స్ అండ్ ఆటోఫిల్ సైట్ తప్ప ఇవన్నీ కూడా మనం డిలీట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కనీసం ప్రతి నెలకు ఒకసారి అయినా సరే మొత్తం ఆల్ టైమ్ డేటా మనం చేస్తే గూగుల్ క్రోమ్ అనేది ఎప్పటికప్పుడు స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఇది క్లియర్ బ్రౌజింగ్ దాన్ని. తర్వాత కుకీస్. ఇక్కడ కుకీస్లోని ఇక్కడ అందరూ చేసే ఒక తప్పు చేస్తారు. ఇక్కడ కుకీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, మనము ఒక కొత్తగా ఒక సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ సైట్ మనకి ఇచ్చే ఒక పర్సనల్ ఐడి. ఇక్కడ మన దాంట్లో నెంబర్ ఆఫ్ సైట్స్ అండ్ నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీ వెబ్సైట్ యొక్క కుకీస్ ఉంటాయి. సార్ నేను థర్డ్ పార్టీ వెబ్సైట్ నేను ఏం ఓపెన్ చేయనుకి వస్తారు అన్నప్పుడు నేను చెప్పా, పాపప్ వైరస్ అనేది, యాడ్వేర్ వైరస్ మన దాంట్లో ఇన్స్టాల్ అయితే ఏది ఓపెన్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా వేరే సైట్ ఓపెన్ అవుతుంది. కావాలంటే చూడండి, నేను ఇప్పుడు చూపిస్తా ఒకటి. ఇప్పుడు నేను ఇది కాదు, మీకు మొబైల్లో చెప్పినప్పుడు చూపిస్తాను అది. సో ఇప్పుడు ఈ కుకీస్లో మీరు చూసుకుంటే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఇన్కాగ్నిషియో మోడ్ అని చెప్పేసి ఉందా. ఇక్కడ ఇన్కాగ్నిషియో మోడ్ కాకుండా సింపుల్గా బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఎనేబుల్ చేసుకోవాలి. బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఇది ఎందుకంటే అప్పుడు జనరల్గా అథెంటికేటెడ్ సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్ని మనం చేయొచ్చు. ఇక్కడ మనం ఇంకోటి కూడా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనం ఖచ్చితంగా కొన్ని సైట్స్ కుకీస్ అలౌ చేస్తే కానీ ఆ సైట్ ఓపెన్ అవ్వదు. అలా సైట్ ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు మనం యాక్సెప్ట్ దిస్ సైట్ అని చెప్పేసి మనం అక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పినప్పుడు వేరే సైట్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ ఏదైతే ఇక్కడ నా స్క్రీన్లో మీరు చూస్తే ఇక్కడ బీ పక్కన ఇవి ఉన్నాయి కదండి, ఇక్కడ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ బ్లింక్ అయినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే అలో దిస్ సైట్ అని చెప్పేసి ఉంటుంది. అలో దిస్ సైట్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సైట్కి మాత్రం ఆ కుకీస్ అనేది అలా అవుతుంది. మిగతా థర్డ్ పార్టీ సైట్కి ఇది కూడా కుకీస్ అనేది అలా అవ్వు. అప్పుడు మీ సైట్, మీ వెబ్సైట్, వెబ్ బ్రౌజరు, మీ డేటా అంతా కూడా సేఫ్గా ఉంటుంది. ఓకే, ఇది కుకీస్లోకి వెళ్ళేటప్పుడు బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ సెండ్ ఏ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ ఇన్ యువర్ బ్రౌజింగ్ ట్రాఫిక్. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలండి. జనరల్గా ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలంటే ఎన్నాయింగ్ యాడ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎన్నాయింగ్ యాడ్స్ అన్నింటిని కూడా మనం రిమూవ్ చేయగలగాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్నాయింగ్ యాడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో నేను ఏదో షూ చూసాను నాకు నచ్చింది, కానీ లోపలికి వెళ్ళేటప్పటికి ఆఫర్లు ఏమీ లేవు, రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొనడం మానేశాను. ఆ తర్వాత మనకి ఈ డు నాట్ ట్రాక్ అనే ఆప్షన్ ఎనేబుల్లో లేకపోతే ఆటోమేటిక్గా మనకి టార్చర్ మొదలవుద్ది. మీరు ఏ సైట్ ఓపెన్ చేసినా ఆ షూస్, అలాంటి షూస్ తక్కువ రేట్, ఇప్పుడు సపోజ్ మీరు ఆ రేట్ని చూసి వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి ఆటోమేటిక్గా అంతకంటే తక్కువ రేట్స్లో ఆఫ్ రేట్లో ఉండే షూస్, కొత్త ఆఫర్స్ అవన్నీ ఎన్నాయింగ్ యాడ్స్ అంటారు అనమాట. ఆ యాడ్స్ అన్ని చంపేస్తాయి. ఇక్కడ డు నాట్ ట్రాక్ రిక్వెస్ట్ విత్ యువర్ బ్రౌజింగ్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో అలాగే ఏదైనా బ్రౌజ్ చేసి నేను బ్యాక్ వచ్చేసినప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది నన్ను ట్రాక్ చేయడానికి పర్మిషన్ నేను డినై చేశాను కాబట్టి నా బ్రౌజర్ ఆటోమేటిక్గా అలాంటి మెసేజెస్ ఏది కూడా ఇవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇది గూగుల్కి సంబంధించిన, కుకీస్కి సంబంధించిన డేటా, కుకీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత సో ఇది అడ్రస్ సెర్చ్ బార్లోకి వచ్చేసరికి ఇలా ఉంటుందండి మొత్తం. ఇవన్నీ ఆప్షన్స్,
ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఎట్లానే ఉంచుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మనం ఇప్పుడు ఈ ఈ డౌన్లోడ్ లొకేషన్ ఉంది కదండి, జనరల్గా డౌన్లోడ్ లొకేషన్ అందరూ సి యూజర్స్ అని చెప్పేసి పెట్టుకుంటారు జనరల్ డౌన్లోడ్ లొకేషన్. కాకపోతే నా నా సజెషన్ ఏంటంటే మీరు డౌన్లోడ్ లొకేషను సి డ్రైవ్లో పెట్టుకోకండి, ఏదన్నా డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే సి డ్రైవ్లో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, అండ్ సాఫ్ట్వేర్ అన్ని సాఫ్ట్వేర్లు అప్లికేషన్కి సంబంధించిన డేటా కూడా ఉంటుంది. సో ఆ డేటా అంతా ఇప్పుడు మనం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ వైరస్ అంతా కూడా సి డ్రైవ్లో డౌన్లోడ్ అవుతే ఆటోమేటిక్గా అది ఓఎస్ని కానీ ఆ పర్టికులర్ అప్లికేషన్లు కానీ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు గూగుల్ క్రోమ్లో కానీ వేరే ఏ బ్రౌజర్లో అయినా సరే డౌన్లోడింగ్ లొకేషన్ అనేది డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ పెట్టుకోండి. ఓకే, ఫైన్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లీన్ అప్ యువర్ కంప్యూటర్ అండ్ రీస్టోర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదండి. రీస్టోర్ సెట్టింగ్స్ అంటే మనము గూగుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఎలా అయితే వస్తాయో సెట్టింగ్స్ అట్లా వస్తాయి, లేదంటే లేకపోతే ఇప్పుడు మన ఇప్పుడు మనం పెట్టుకున్న సెట్టింగ్స్ని కస్టమైజ్డ్ సెట్టింగ్స్ అంటారు. రీస్టోర్ సెట్టింగ్స్ అంటే అంతకుముందు డిఫాల్ట్గా గూగుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎట్లా వస్తాయో ఆ సెట్టింగ్స్ మాత్రం వస్తాయి. క్లీన్ అప్ కంప్యూటర్ అంటే ఇప్పుడు దాకా ఉన్న కుకీస్ అవన్నీ కూడా మొత్తం అన్ని క్లీన్ అప్ అయిపోయి గూగుల్ క్రోమ్ అనేది రీలాంచ్ అవుతుంది. ఓకే, సో గూగుల్ క్రోమ్లో మీరు మీ మీ సిస్టమ్ని వైరస్ పట్టకుండా చూసుకోవడానికి, వైరస్ కానీ మీ డేటా కానీ ప్రైవసీగా ఉండేటట్టు చూసుకోవడానికి పాటించవలసిన నియమాలు ఇవి. తర్వాత ఇప్పుడు నా సిస్టమ్ స్టాప్ చేస్తాను ఇది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే సిస్టమ్ వైజ్గా చూసుకున్నాం మనం. ఇప్పుడు సిస్టమ్ వైజ్ కాకుండా దాన్ని ఏమంటారు మనము డెస్క్టాప్లో అంటే ఇంటర్నల్గా సిస్టమ్ స్లో అవడానికి రీజన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఫైన్. సో నా సిస్టమ్ కనిపిస్తుంది అండి ఇది. సో నేను విండోస్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను ఇది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు విండోస్ బటన్ పట్టుకొని ఆర్, విండోస్ బటన్ క్లిక్ విండోస్ బటన్ పట్టుకొని ఆర్ సింబల్లో నొక్కితే ఆటోమేటిక్గా ఈ రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది, రన్ విండో. ఈ రన్ విండోలో మనం ఏం చేయాలంటే పర్సంటేజ్ టెంప్ అని చెప్పేసి ఉంటుందండి, పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ ఇలా మనం క్లిక్ చేసి ఓకే చేయాలి. ఓకే చేస్తే ఈ విండో ఇలా ఓపెన్ అవుతుంది, టెంప్ ఫోల్డర్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో నా స్క్రీన్ కనిపించింది అనుకుంటున్నాను నేను. పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ అని రన్ కమాండ్లో కొడితే ఇదంతా కూడా ఏంటంటే టెంప్ ఫైల్స్ డేటా. అంటే ఏంటంటే ఇది ఎందుకు పనికిరాని డేటా అంటే టెంపరీగా కొన్ని ఫైల్స్ స్టోర్ అవుతాయి, కానీ ఈ ఫైల్స్ వల్ల కానీ ఫోల్డర్స్ వల్ల కానీ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ ఇది దీన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటూ వదిలేస్తే ఇది జీబీస్ ఆఫ్ డేటా కింద స్టోర్ అయిపోయి ఆటోమేటిక్గా డేటా యూజ్లెస్గా మిగిలిపోవడం వల్ల సిస్టమ్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఓకే, ఈ సిస్టమ్ అనేది స్లో అయిపోతే మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ టెంప్ ఫైల్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటే సిస్టమ్ అనేది కొంచెం స్పీడ్గా ఆటోమేటిక్గా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. ఓకే, తర్వాత డిఫెండర్, విండోస్ డిఫెండర్ అని చెప్పేసి మనకి సిస్టంలో ఒక అప్లికేషన్ ఉంటుందండి. విండోస్లో విండోస్ డిఫెండర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది అన్నమాట. ఆ విండోస్ డిఫెండర్ అనేది ఏంటంటే ఆ విండోస్ డిఫెండర్ని ఇప్పుడు మనం ఎనేబుల్ చేసుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను విండోస్ డిఫెండర్ అనేది ఇంటర్నల్ ఫైర్ వాల్ కింద పనిచేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే రోటర్ని కూడా మ్యానిపులేట్ చేసి ఒక వైరస్ మన సిస్టంలో వస్తే విండోస్ డిఫెండర్ అనేది ఆటోమేటిక్గా అది డిస్కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఒకసారి చూపిస్తూ ఉండండి ఆ విండోస్ డిఫెండర్ ఎట్లా ఉంటుందో.
జస్ట్ ఇప్పుడు దాకా మనం చూసిన కామన్ థింగ్స్ అవన్నీ చెప్పేస్తున్నారండి ఇవి. ఓకే సో ఇప్పుడు ఈ విండోస్ ఇవి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదంటే ఇవి విండోస్ సెక్యూర్ డిఫెండర్ సెట్టింగ్స్ అంటారు ఇవన్నీ. ఇందులో చూసారా మీరు వైరస్ అండ్ థ్రెట్ ప్రొటెక్షన్, తర్వాత ఫైర్ వాల్ అండ్ నెట్వర్క్ ప్రొటెక్షన్, యాప్ అండ్ బ్రౌజర్ కంట్రోల్, డివైస్ కంట్రోల్, ఇవన్నీ కూడా మీరు చూస్తే మీరు టిక్ మార్క్ పెట్టున్నాయి. టిక్ మార్క్ పెట్టున్నాయి అంటే ఖచ్చితంగా అవి ఆన్ అయి ఉన్నప్పుడు విండోస్ డిఫెండర్ ఆన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్గా ఉంటాయన్నమాట. సో మీరు మీ సిస్టమ్స్లో విండోస్ సెక్యూరిటీ కానీ విండోస్ డిఫెండర్ కానీ అది అందులోకి వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు వాటిని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీ సిస్టమ్ అనేది సెక్యూర్గా సేఫ్గా ఉంటుంది అన్నమాట. సేమ్ ఇప్పుడు నేను మీకు ఏదైతే సెట్టింగ్స్ చెప్పానో ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా సిస్టంలో కూడా పనికి వస్తాయండి. వేర్ వుడ్ ద ఆప్షన్ కెన్ బి సీన్? ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది మనము మనకి తెలీదు. మనం బ్యాంక్ వెళ్ళి మన బ్యాంక్కి కాల్ చేసి కానీ లేకపోతే మన బ్యాంక్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కానీ కనుక్కోవచ్చు. వాళ్ళు కనుక ఒకవేళ ఉందని చెప్తే మీకు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ నీడ్ ఉంటే ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ నీడ్ లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసుకుని ఉంచుకోవడం చాలా బెటర్. ఓకే ఇప్పుడు వేణుగోపాల్. యా నాగరాజు, నా ట్రైనర్ మొబైల్ అని చెప్పేసి ఉంటుంది దానికి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉందా? ఓకే నేను నా స్క్రీన్ షేరింగ్ చేస్తాను. ఓకే ఓకే ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఇందాక మీకు సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పాను కదా, మీకు ఇది నాకు వచ్చిన షైన్ అనే .com నుంచి నాకు వచ్చిన ఒక ఫేక్ మెసేజ్. అంటే ఇప్పుడు shine.com నాకు ఇది పంపలేదు, కానీ రెగ్యులర్ నేను షైన్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. షైన్ అనే .com ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు లాగిన్ అయి ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు డేటా పంపారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లాస్ట్ డే టు యాక్టివేట్ యువర్ ప్రొఫైల్ క్లిక్ హీర్ అని చెప్పేసి ఉంది. అంటే దాని అర్థం ఏంటి, లాస్ట్ డే టు క్లిక్ హీర్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ లింక్ మీరు చూసారా, ఇలాగ HTTP కానీ HTTPS కానీ లేని లింక్స్ని మనం ఏమంటామంటే షార్ట్ టెన్ లింక్స్ అంటారనమాట. షార్ట్ టెన్ లింక్స్ అంటే ఏంటంటే HTTP లింక్ని ఒక సైట్లోకి వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేస్తే అర్థం కాకుండా చిన్నగా ఒక లింక్ కింద తయారవుతుంది అనమాట. ఇది ఎందుకు తయారు చేస్తారంటే రెండు రకాల కోసం. ఒకటి మన డేటాని వాళ్ళు థెఫ్ట్ చేయడం కోసం, రెండోది వాళ్ళకి ఒక బిజినెస్ పర్పస్. ఏంటంటే ఒక ఇప్పుడు ఈ షార్ట్ ఎండింగ్స్కి బ్యాక్ ఎండ్లో ఫస్ట్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఎట్లా ఉంటుందంటే, ఈ షార్ట్ ఎండింగ్ మీద క్లిక్ చేస్తే ఒక సైట్ ఓపెన్ అయ్యి 5 సెకండ్స్ వరకు మనం ఒరిజినల్ సైట్కి రీడైరెక్ట్ అవ్వం. అలా రీడైరెక్ట్ అవ్వకపోయినప్పుడు ఆ 5 సెకండ్స్ మనం ఆ యాడ్ చూస్తాం కాబట్టి యాడ్ చూసినందుకు ఆ షార్ట్ అండ్ లింక్ ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, ఇది ఏదైతే మనం క్లిక్ చేసామో ఆటోమేటిక్గా ఇది ఇంకొక సైట్కి, అంటే ఒరిజినల్ ఈ shine.com కాకుండా వేరే సైట్కి రీడైరెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మన డేటా మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇలాంటి మెసేజెస్ ఓపెన్ చేయడం కూడా చాలా ప్రమాదం. ఎప్పటికప్పుడు మీ దాంట్లో మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఉండే మెసేజ్ ఇలాంటి అనాథరైజ్డ్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. అవి ఓపెన్ చేయడం కూడా ప్రమాదం. కొన్ని ఓపెన్ చేసినా హ్యాక్ అవుతాయి, కొన్ని లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు హ్యాక్ అవుతాయి. ఓకే సో ఇది ఏంటంటే ఇందులో ఉండేది. తర్వాత ఇంకోటి చూపిస్తా ఉన్నాను మీకు. ఇదిగో ఇక్కడ ఈ మెసేజ్ చూసారా మీరు, కంగ్రాచులేషన్స్ డియర్ ప్లేయర్ రమ్మీ విత్ డిపాజిట్ ఆఫ్ 25 రూపీస్ గెట్ అప్ టు ₹ 5,500 ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్స్టెంట్లీ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాడు. ఇది కూడా ఒక టైప్, ఇది కూడా ఒక షార్ట్ అండ్ లింకే. చూసారు కదా, ఈ లింక్ మీద నాకు ఫ్రీగా 25 రూపీస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆశ కొద్దీ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా డేటా మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా చాలా మూవీ టికెట్స్ ఆఫర్స్ అని చెప్పేసి చాలా వస్తాయండి. అవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా ఇవన్నీ ఓపెన్ చేయకూడదు. మీరు నా ఈ చూస్తే మీరు చూస్తున్నారు నా ఫోన్ని ఎన్ని ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి అనేది.
సో ఈ ఫేక్ మెసేజ్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయండి, ఫోన్ నెంబర్స్కి బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఇప్పుడు ఈ ఇంకో మెసేజ్ అనమాట, ఇది ఇంకొక ఫ్రాడ్ మెసేజ్. ఎలా అంటే చూసారా, ఎర్న్ 3000 to 9000 పర్ మంత్ వర్క్ ఆన్లైన్ ఇన్ యువర్ పార్ట్ టైం, సింపుల్ అండ్ ఈజీ కాపీ పేస్ట్ జాబ్, జాయిన్ ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ, విజిట్ నౌ అని చెప్పేసి HTTP అని ఉంది. చూసారా HTTP అని ఉందంటే ఖచ్చితంగా ఆ లింక్స్ని అస్సలు క్లిక్ చేయకండి. ఏదన్నా లింక్ మీరు క్లిక్ చేయాలంటే HTTPS అని ఉండాలి. HTTPS అని లేకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరు ఏంటంటే ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయకూడదు. అసలు HTTP అని ఉన్న షార్ట్ లింక్ ఉన్న ఖచ్చితంగా లింక్స్ని ఓపెన్ చేయకండి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఒక ఇప్పుడు సపోజ్ ఇది ఒక బ్యాంక్ అకౌంట్ మెసేజ్ అనుకోండి. సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఒక్కసారి ఉండండి, ఇది కాదు చూపిస్తాను. ఇక్కడ చూసారా నా ఫోన్పే, ఇప్పుడు ఫోన్పే అనేది ఇక్కడ మనం ఇచ్చామనుకో, ఫోన్పే నుంచి వచ్చిన ఒక మెసేజ్ ఓపెన్ చేస్తే ఇది ఒరిజినల్గా ఫోన్పే నుంచి వచ్చింది. ఎందుకు, ఇక్కడ చూడండి మీరు HTTPS అని ఉంది, HTTPS అని ఉంది కాబట్టి ఈ లింక్స్ మీద క్లిక్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇది జెన్యున్ అని చెప్పేసి మనము ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రొసీడ్ అవ్వడానికి ఒక అర్థం ఉంటుంది HTTPS అని ఉంది కాబట్టి. ఓకే, HTTPS మెసేజెస్ మాత్రమే మనం క్లిక్ చేయాలి, కాకపోతే మనం క్లిక్ చేయకూడదు. ఇది సోషల్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్. ఇప్పుడు మనము సేమ్ ఇది గూగుల్ క్రోమ్, ఇందాక మీకు ఏదైతే చెప్పానో నేను మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా అన్నాయింగ్ యాడ్స్ ఓపెన్ అవుతాయని చెప్పేసి. సపోజ్ ఇలా ఏదో ఒక మూవీ నేను ఇక్కడ చూడండి, నేను బ్యాక్ వస్తున్నాను. ఏదో ఒక ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదో ఒక మూవీ చూస్తున్నాను చూడండి, ఇది క్లిక్ చేశాను. నేను ఒక మూవీ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిందో చూసారా, అండ్ మెసేజ్ కూడా వచ్చింది, ప్లే రమ్మీ విన్ క్యాష్ అనే ఒక వెబ్సైట్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయింది. రీడైరెక్ట్ అయ్యి దిస్ టైప్ ఆఫ్ ఫైల్ క్యాన్ హామ్ యువర్ డివైస్, డూ యూ వాంట్ టు కీప్ ద రమ్మీ సర్కిల్ .apk ఎనీవే. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఓపెన్ అయింది ఏంటి, ఒక వెబ్ పేజ్. ఆడ అక్కడ లాగిన్ అవ్వమని అడుగుతున్నాడు, కానీ కింద ఏంటి, నేను ఇక్కడ ఓకే కొడితే నాకే తెలియకుండా ఈ రమ్మీ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇన్స్టాల్ అయినప్పుడు కూడా మన డేటా ఇన్స్టాల్ అయినట్టు కూడా తెలియదు మనకి. సో ఇన్స్టాల్ అయినట్టు తెలియకపోతే జనరల్గా మనం ఏం చేస్తాం, మొత్తం ఆటోమేటిక్గా మన డేటా మొత్తం వీళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, అండ్ ఇది కొంచెం మన సిస్టమ్ని కూడా కరప్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్ అనేది. అండ్ అన్నాయింగ్ యాడ్స్ని డిస్ప్లే చేయడంలో ఇది ఫస్ట్ ఉంటుంది. సో ఇలా ఇప్పుడు నేను మూవీ రూల్స్ అనే సైట్ ఓపెన్ చేసాను కదా, మనం ఎక్కువగా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఈ సైట్ ఇక్కడ ఇలాంటి అన్నాయింగ్ యాడ్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేయాలి. ఓకే, ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను అది. ఓకే, నా సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను నేను. సేమ్ ఇందాక చెప్పినట్టే IA సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి, ఇవి కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే చేయాలి. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రైవసీలోకి వెళ్ళాను చూడండి, నేను అక్కడ డూ నాట్ ట్రాక్ ఆన్లో పెట్టుకున్నాను నేను, క్లియర్ బ్రౌజింగ్ డేటా ఇవన్నీ కూడా ఏంటంటే ఇందాక మీకు వెబ్సైట్లో ఎలా అయితే ఉందో ఇందులో కూడా సేమ్ అట్లానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ మీరు చేసుకోవచ్చు. మీరు కాకపోతే ఏంటంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ కుకీస్ చూసారా, బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ బ్లాక్ ఆల్ కుకీస్ అని అనుకోండి ఆటోమేటిక్ ఇంక ఏది అవ్వదు అనమాట, సేఫ్ బ్రౌజింగ్ కూడా అవ్వదు, బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని మాత్రమే పెట్టుకోవాలి మనం. ఓకే, సో ఇదన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇది నాది సిస్టమ్ ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ మనం చెప్పాను కనెక్టెడ్ యాప్స్ని తీసేయాలని చెప్పేసి. ఇక్కడ మీరు గూగుల్ అని చెప్పేసి టైప్ చేస్తే, గూగుల్ అని టైప్ చేస్తే కొన్ని నాటికి అకౌంట్స్ అని ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఫోన్స్కి డైరెక్ట్గా గూగుల్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్స్లో ఇక్కడ కూడా మీరు ఆటోఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆటోఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి SMS అనే దాని మీద, SMS వెరిఫికేషన్ కోడ్స్ అనే దాని మీద ఎప్పుడు కూడా ఎనేబుల్ చేయకండి. అది ఎనేబుల్ చేస్తే ఆ హ్యాకర్స్కి చాలా ఈజీ అవుతుంది మన డేటాను తీసుకోవడం. ఎందుకంటే సార్ మాకు ఓటీపీ వస్తుంది కదా మనల్ని ట్రాక్ చేయాలని చెప్పేసి అని అనుకుంటాం. ఈ ఆప్షన్ ఎనేబుల్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇప్పుడు మీ ఫోన్ని హ్యాక్ చేస్తారు. కానీ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, మీరు మాన్యువల్గా ఎంటర్ చేస్తే కానీ పని అవ్వదు. కానీ ఈ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం వల్ల
ఆడు ప్రొసీడ్ అని కొట్టగానే ఓటీపీ వచ్చి ఫిల్ అయిపోద్ది, మళ్ళీ ప్రొసీడ్ కొడతాడు, రెండు సార్లు ప్రొసీడ్ కొడితే అయిపోతుంది అనమాట ఆటోమేటిక్. సో అది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఇందులో ఒక ఆప్షన్, ఇందులో అకౌంట్ సర్వీసెస్ లో. తర్వాత ఇప్పుడు అకౌంట్ సర్వీసెస్ లోకి వెళ్తే కనెక్టెడ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుందండి. కనెక్టెడ్ యాప్స్ లో మీరు చూస్తే అంతకు ముందు ఏదో ఒక సపోజ్ ఇప్పుడు రెడ్ బస్ అనేది ఉంది కాబట్టి చూడండి, ఇప్పుడు రెడ్ బస్ అనేది కనెక్టెడ్ యాప్స్ లో ఉంది కదా. నేను మీరు ఇప్పుడు మీకు లైవ్ లో నా రెడ్ బస్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ రెడ్ బస్ అనే దాన్ని నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే డిలీట్. డిలీట్ అయింది కదండి. ఇక డిలీట్ అయినప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నా సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను. నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి సేమ్ గూగుల్ అనేది టైప్ చేస్తున్నాను. సో గూగుల్లో మనము ఇక్కడ ఏంటంటే అకౌంట్ సర్వీసెస్ కనెక్టెడ్ యాప్స్, ఇక్కడ మీరు చూసారా ఇప్పుడు రెడ్ బస్ అనేది నేను తీసాను, నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసాను. మరి రెడ్ బస్ అయినా సరే నా ఈమెయిల్ కరెక్ట్ అయ్యి ఉండడం వల్ల నా డివైస్ యాక్టివిటీస్ని అన్ని మానిటర్ చేస్తుంది. సో అప్పుడు అలా ఎప్పుడైతే డిలీట్ చేస్తామో వాటి మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ అని కొడితే ఇంకా రెడ్ బస్కి ఎటువంటి పర్మిషన్ కూడా ఉండదు. మన సైట్స్కి మనకి ఇది ఇన్ఫర్మేషన్ పంపడానికి కానీ అడ్వర్టైజ్మెంట్ పంపడానికి కానీ డేటాని మానిటర్ చేయడానికి కానీ ఎటువంటి పర్మిషన్ ఉండదు. ఓకే ఇది రెండోది. తర్వాత ఇప్పుడు మనం సెట్టింగ్స్లో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇక్కడ కొంతమందికి ఏముంటుందంటే అడ్మినిస్ట్రేటర్ ఇది డివైస్ మేనేజర్ అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి డివైస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. సో నిన్ను నాకు డివైస్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే ఈ డివైస్ మేనేజర్ అనే దాంట్లోకి వెళ్తే డివైస్ మేనేజర్ ఆర్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ ఈ రెండు ఇవి రెండే ఉంటాయి, ఇంకేముండవు. ఈ డివైస్ మేనేజర్ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఫైండ్ మై డివైస్, ఈ ఒక్క యాప్ మాత్రమే ఎనేబుల్లో ఉంటే ఇది అలో కొట్ట, ఇది ఇప్పుడు సపోజ్ ఇది నేను అలో కొట్టాను అనుకో, ఇది అలో ఇది టిక్ మార్క్ ఉంటేనే నాకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడన్నా నా ఫోన్ ఎవరన్నా థెఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏదన్నా ఒక స్పై యాప్ మీ దాంట్లో ఉందంటే ఖచ్చితంగా అది అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ తోటే ఉంటుంది. ఈ ఫైండ్ మై డివైస్ కాకుండా ఇంకా ఏ అప్లికేషన్ అయినా సరే మీకు తెలియకుండా ఇక్కడ డివైస్ మేనేజర్లో కానీ డివైస్ అడ్మినిస్ట్రేటర్లో కానీ ఉంటే ఇమీడియట్గా దాన్ని తీసేయచ్చు మీరు. ఓకే దాన్ని ఇమీడియట్గా మనం డిలీట్ చేయాలన్నమాట. అక్కడ ఇక్కడ ఇది డిలీట్ చేయడం అంటే ఫస్ట్ మీరు ఆ అప్లికేషన్స్లోకి వెళ్ళారనుకోండి, యాప్ మేనేజర్లోకి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఉంటుంది కానీ అక్కడ డిలీట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకేమో ఒరిజినల్గా మన ఒరిజినల్ మెనూలో కనిపించదు, యాప్ మేనేజర్లోకి వెళ్తే కనిపిస్తుంది, అక్కడ డిలీట్ అవ్వదు. ఎందుకు డిలీట్ అవ్వదు అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్లో ఇక్కడ డివైస్ మేనేజర్లోకి వెళ్ళి మనం దీని పర్మిషన్లు తీస్తే కానీ అక్కడ యాప్ డిలీట్ అవ్వదు. సో ఫస్ట్ మన డివైస్ మేనేజర్లోకి వెళ్ళి ఇలాంటి ఫైండ్ మై డివైస్ కాకుండా వేరే ఏ అప్లికేషన్ ఉన్నా సరే ఆటోమేటిక్గా దాన్ని డిలీట్ చేసి అప్పుడు యాప్ మేనేజర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యాప్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మనము ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. మనకి యాక్చువల్గా ఏంటంటే మెనూలో ఒరిజినల్గా ఉండే మెనూలో కనిపించదు కానీ ఈ ఏదైతే యాప్ మేనేజర్లో ఉన్నాయో ఆ హిడెన్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. ఆ హిడెన్ అప్లికేషన్స్ ఇక్కడ చూడండి, షో మై ప్రాసెసెస్, రీసెట్ యాప్ రెఫరెన్సెస్, సాఫ్ట్వేర్ సైజన్ ఉంది కదండి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హిడెన్లో ఉన్న అప్లికేషన్ కూడా ఇక్కడ కనిపిస్తాయి కానీ ఇక్కడ అది అన్ఇన్స్టాల్ అవ్వదు. అక్కడ ఇక్కడ అన్ఇన్స్టాల్ అవ్వాలంటే మీరు డివైస్ మేనేజర్లో కానీ డివైస్ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్లు తీసేసి మీరు ఇది చేయాలి. ఓకే సో ఇదన్నమాట. ఆ తర్వాత మన డేటాని హ్యాక్ చేయడానికి ఉండే ఇంకొక ఆప్షన్ ఏంటంటే గూగుల్ ఫొటోస్. ఓకే గూగుల్ ఫొటోస్లోకి వెళ్తే ఇక్కడ ఈ గూగుల్ ఫొటోస్ అనేది జనరల్గా దేనికి ఉపయోగపడుతుంది, గూగుల్ ఫొటోస్ అనేది మన డేటాని షేర్ చేసుకోవడానికి మనకి పని, మన డేటాని ఫొటోస్ని స్టోర్ చేసుకుంటుంది. సింక్ చేసామంటే ఆటోమేటిక్గా మన డేటాని షేర్ చేసుకుంటుంది. ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను చూడండి,
సెట్టింగ్స్ లోకి వెళ్తున్నప్పుడు నేను బ్యాకప్ అండ్ సింక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఒక ప్రాబ్లం ఏంటంటే నా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది, నా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పేసి అని అంటారు. చాలా మందికి ఎందుకు అయిపోతుంది అంటే ఈ బ్యాకప్ అండ్ సింక్ అనేది గూగుల్ ఫొటోస్లో ఆన్లో ఉంటే ఆటోమేటిక్గా మీరు ఏ ఫోటో తీసుకున్నా మీకు ఏ వీడియో వచ్చినా అది గ్యాలరీలో ఉంటే అది గూగుల్లోకి వెళ్ళిపోయి సేవ్ అయిపోతుంది అనమాట గూగుల్ ఫొటోస్లో. మరి సేవ్ అవ్వాలంటే అప్లోడింగ్కి కొంత డేటా అవుతుంది కదా, సో ఆ డేటా మీకు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. బ్యాకప్ అండ్ సింక్ అనేది ఎప్పుడు ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నా చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ యువర్ లైబ్రరీ అని చెప్పేసి అని ఉంటుందండి, మేనేజ్ యువర్ లైబ్రరీ. ఈ మేనేజ్ యువర్ లైబ్రరీలో మీరు కిందకి వెళ్తే గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉన్నది చూడండి, యాడ్ పార్ట్నర్ అని చెప్పేసి ఉందా, అక్కడ గెట్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేస్తే అలో ఫొటోస్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్, యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ డెనై అని క్లిక్ చేసి ఇక్కడ జనరల్గా మనలో ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇందులో ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి కదా, మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్ కానీ చీటర్స్ కానీ జనరల్గా హ్యాక్ చేయాలంటే మన ఫొటోస్ అన్ని సింపుల్గా ఇందులోకి వెళ్ళి ఇందులో టైప్ నేమ్ ఆర్ ఈమెయిల్ అన్నప్పుడు ఇక్కడ నా వాళ్ళు ఈమెయిల్ టైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి సింక్ అయిన ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతాయి, వాళ్ళ మెయిల్లో వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ ఎప్పుడు కూడా మనం డిజేబుల్ ఇది ఇక్కడ ఎవరెవరైతే మనకి సింక్లో ఉన్నారో అవన్నీ వాళ్ళని తీసేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ సజెషన్స్ అన్నీ ఉన్నాయి చూసారా, సజెషన్స్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు ఎవరు యాడ్ అయ్యలేరు ప్రస్తుతానికి నా దాంతో సింక్ నాతో నా అకౌంట్తో నాకే సింక్ లేనప్పుడు మిగతా ఎవరికి కూడా సింక్ ఉండదు. సో ఆటోమేటిక్గా ఈ సింక్ అనేది ఆఫ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ లైబ్రరీలోకి వెళ్ళి మేనేజ్ యువర్ లైబ్రరీలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ఎవరెవరైతే కాంటాక్ట్ సింక్ అయ్యి ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు చూసుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్. సో ఇదన్నమాట గూగుల్కి సంబంధించి డేటా గూగుల్కి సంబంధించి సేఫ్టీ సెట్టింగ్స్ ఇవ్వండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి డేటా స్లో అయిపోతుంది, డేటా స్లో ఇది మా సిస్టమ్ స్లో అయిపోయింది హ్యాంగ్ అయిపోయింది అని చెప్పేసి అని అంటారు కదా. హ్యాంగ్ అయిపోయినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్ కిందకి స్క్రోల్ చేస్తే అబౌట్ ఫోన్ అని చెప్పేసి అని ఉంటుంది, అబౌట్ ఫోన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి అని ఉంటుంది, బిల్డ్ నెంబర్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. ఆ బిల్డ్ నెంబర్ మీద మనము కంటిన్యూస్గా దాని మీద క్లిక్ చేస్తే 15 times డెవలపర్ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. ఎలా అంటే చెప్తా ఉన్నాను, ఇగోండి ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ అని చూసారా, నాకు బిల్డ్ నెంబర్ కాదు సాఫ్ట్వేర్ వర్షన్ అని ఉంది, కొంతమందికి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. దీని మీద ఇక్కడ చూసండి నో నీడ్ యూఆర్ ఆల్రెడీ డెవలపర్ అని చెప్పేసి ఉంది కదండి. సో ఇక్కడ నేను డెవలపర్ ఆప్షన్ అనేది నాకు ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము వెళ్ళినప్పుడు డెవలపర్ ఆప్షన్స్ ఇక్కడ డెవలపర్ ఆప్షన్లోకి వెళ్తే మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ఆ సెట్టింగ్స్ని మనము మార్చుకుంటే ఆటోమేటిక్గా మన అంటే ఇప్పుడు మన యానిమేషన్ తర్వాత ఈ ఇప్పుడు ఇక్కడ నేను ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వెళ్ళే స్పీడ్ కదా ఉంటుంది కదండి, ఆ స్పీడ్ని మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మన డేటాని మనము ఇది స్పీడప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదండి, ఈ డెవలపర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం చూడండి. ఈ డెవలపర్ ఆప్షన్ని మనం ఫస్ట్ యాక్సెస్ చేయాలంటే ముందు మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో జనరల్గా ఇక్కడ మనకి ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటాయి ఆప్షన్స్ చూపిస్తూ ఉండండి. ఇక్కడ విండోస్ యానిమేషన్ స్కేల్ అని చెప్పేసి ఉంది చూసారా, విండోస్ యానిమేషన్ స్కేల్. ఈ విండోస్ యానిమేషన్ స్కేల్ 1x ఉంది. ఇలా 1x ఉన్నప్పుడు మీ సిస్టమ్ హ్యాంగ్ అయితే దీన్ని 0.5 పెట్టుకున్నారనుకోండి, అంటే ఏంటంటే అది విండోస్ యానిమేషన్ స్కేల్ అంటే స్పీడ్ అనమాట. కాబట్టి చూడండి ఇప్పుడు విండోస్ యానిమేషన్ అనేది నేను 5x పెట్టా, 5x పెట్టినప్పుడు చూడండి ఎంత స్లోగా ఓపెన్ అయిందో. అదే ఇప్పుడు విండోస్ యానిమేషన్ స్కేల్ అనేది నేను 1x పెట్టా, ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ ఓపెన్ అవుతుంది చూసారా. సో ఇలా విండోస్ యానిమేషన్ స్కేలు, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేలు, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ ఇవన్నీ కూడా మీరు స్పీడప్ చేసుకోవడానికి పనికి వస్తాయి. ఓకే,
సో ఈ డెవలపర్ ఆప్షన్ మీకు ఎప్పుడైనా సిస్టమ్ హ్యాంగ్ అయితే ఈ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సింపుల్ గా సిస్టమ్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేసి బిల్ నెంబర్ మీద ఒక 15 టైమ్స్ ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్ గా అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది సిస్టమ్తో ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ. సో నేను ఇవన్నీ చెప్పేశాను, థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్, కనిపించింది కదండి స్క్రీన్ అందరికి, నాకు కనిపించిందండి నేను నా మొబైల్లో చేసి నా డెస్క్టాప్లో నాకు కనిపించింది స్క్రీన్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ బ్రేక్ తీసుకుంటారా? సరే తీసుకోండి, బ్రేక్ తీసుకుంటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని 3:10 కల్లా వచ్చేయండి. తర్వాత ఇప్పుడు మనం AWS అకౌంట్స్లోకి వెళ్దాం, మనం AWS అకౌంట్స్ క్రియేషన్లోకి వెళ్దాం. దాంతోపాటు ఒక చిన్న టాపిక్ ఉంది, అది కూడా చెప్పేసి వేణు. ఇప్పుడు మనకి ఎవరైతే AWS అకౌంట్స్ రావడానికి ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేయడం అవుతుందా? డొమైన్స్ ఆల్రెడీ డొమైన్స్ మొన్న రాలేదని చెప్పారు, వాళ్ళకి ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు అదే అదే కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళే అంటే కొత్తగా ఎవరైనా వచ్చారా? కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు గూగుల్ డేటా ఇప్పుడు షేర్ చేయండి. ఒకసారి ఎవరెవరికైతే రాలేదు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టారు కదా, వాళ్ళకి మళ్ళీ రీసెండ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాసెస్ అయితే చెప్పేసి ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయిపోతే వాళ్ళు వింటారు, వాళ్ళకి మెయిల్ అయిన తర్వాత చేసుకుంటారు. డౌట్స్ అంటే రేపు అడుగుతారు. మా మొబైల్లో యాంటీవైరస్, నా మొబైల్ చెప్పాను కదండి, నా మొబైల్లో సిస్టమ్ డిఫాల్ట్ యాంటీవైరస్ వాడతాను నేను. థర్డ్ పార్టీ అంటే వేరే యాంటీవైరస్ నీట్లీ వాడను నేను, నాకు అది సరిపోతుంది. మీరు కూడా ప్రతి డివైజ్లో మీకు సంబంధించిన యాంటీవైరస్లు ఉంటాయి వాటినే వాడండి. ఇప్పుడు ఎంఐ ఉంటే ఎంఐ వైరస్ ఉంటుంది, వివో ఉంటే ఐ మేనేజర్ ఉంటుంది, యాపిల్కి ఏమో యాపిల్ మేనేజర్, ఇలా శాంసంగ్ అన్నిటికీ కూడా ఉంటుందండి డిఫాల్ట్. దాన్ని మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే సరిపోతుంది. జనరల్గా మొబైల్కి తొందరగా వైరస్ ఎక్కదు. మొబైల్ స్లో అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడం అంటే మనం ఉపయోగించే ఇప్పుడు ఏదైతే గూగుల్లో ఉన్న కుకీ డేటా అవన్నీ డిలీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. స్లో అవడానికి 2 రీజన్లు ఏంటంటే, ఒకటి ఆ కుకీస్ డేటా వల్ల వైరస్ పట్టడం, రెండోది ఏంటంటే మెమరీ ఎక్కువగా ఉపయోగించారు. మెమరీ 85% కంటే ఎక్కువగా ఉపయోగిస్తే అప్పుడు కూడా కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకరికి ఎవరికి మెయిల్ రిసీవ్ అవ్వలేదంట. విండోస్లో ఫైర్ వాల్ ఆన్లో పెట్టాలా సార్? అది ఆన్లైన్ ఉండాలండి, విండోస్ ఫైర్ వాల్ అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఉండాలి, అప్పుడే మనకి. అన్మ్యూట్ చేయడానికి నాకు పర్మిషన్ లేదండి, వేణుగోపాల్ గారు చేస్తారు. రైజ్ యువర్ వాయిస్, ఇంకా గట్టిగా మాట్లాడాలా? ఒక్క నిమిషం ఉండండి, నా వాయిస్ వినబడుతుందో లేదో నాకు తెలుస్తుంది. వాయిస్ ఓకే, ఓకే నా వాయిస్ ఓకే ఓకే. ఏంటి ఎవరైనా మాట్లాడతారా అంటున్నా? ఏమో అన్మ్యూట్ మీ సార్ అని చెప్పేసి అన్నారు. అన్మ్యూట్ మీ అండి, ఎవరో ఉన్నా చూడు, మరి మెయిల్ పెట్టి ఇది మెసేజ్ పెట్టేస్తున్నారు. కీర్తనా సార్, నాతో క్లౌడ్ కంప్యూటింగ్లో AWS అకౌంట్ ఉంది సార్, అది సరిపోతుందా? సరిపోద్దండి, క్లౌడ్ కంప్యూటింగ్ అకౌంట్ ఉన్నవాళ్ళు సరిపోద్దండి, ఏదో ఒక అకౌంట్ ఉంటే సరిపోద్ది. వాట్ ఈజ్ ఇన్కోగ్నిషియో? ఇన్కోగ్నిషియో అంటే ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ అండి. అది ప్రైవేట్ బ్రౌజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన గూగుల్లో మన హిస్టరీ ఏదైతే బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి అస్తమానం డిలీట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్కోగ్నిషియోలో చేసుకుంటే, మీరు ఎప్పుడైతే ఇన్కోగ్నిషియో ఈ విండోస్ని క్లోజ్ చేస్తారో ఆటోమేటిక్గా హిస్టరీ కూడా క్లోజ్ అవుతుంది. కానీ ఇంతకుముందు పర్మిషన్స్ ఎట్లా ఉండేవంటే, గూగుల్ ఆ ఇన్కోగ్నిషియోలో చేసిన హిస్టరీ డేటాని మన ఏ కంట్రీతోని కానీ దేనితో కానీ షేర్ చేసుకో ఉండే కాదు. ఇప్పుడు మొన్న మనకున్న ఐటీ రూల్స్ ప్రకారం మీరు ఇన్కోగ్నిషియో సైట్లో చేసిన ఒకటే, లేకపోతే నార్మల్ ఎన్విరాన్మెంట్లో చేసిన ఒకటే. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మీరు ఎందులో బ్రౌజ్ చేసిన హిస్టరీ మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే, మన సైట్లో హిస్టరీ డిలీట్ అవుద్ది అంతే, మన సిస్టంలో హిస్టరీ డిలీట్ అవుద్దేమో, కానీ మీరు సెర్చ్ చేసిన ప్రతిదీ కూడా బయటకు వెళ్ళిపోతుంది. నా మొబైల్లో ఆటోఫిల్ ఆప్షన్ లేదు సార్. వస్తుందండి, ఖచ్చితంగా ఉంటుంది, సరిగ్గా చూడండి.
సార్ ఫోన్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫీడ్బ్యాక్ ఫామ్ చాట్ బాక్స్ లో పెట్టానండి ఆల్రెడీ మళ్ళీ పెడుతున్నాను చూడండి ఎవరైనా ఫిల్ అప్ చేయాలంటే సిస్టం హలో సార్ మాట్లాడమ్మా అది ఆటో ఫిల్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేయమన్నారు కదా అది ఎలా చేయాలో మళ్ళా చెప్పండి సార్ అది మీకు చెప్పాలి ఇది సిస్టం లో చెప్పాలా అవును సార్ మొబైల్ లో అలా మీరు డెవలపర్ అని చెప్పినారు కదా 0.5 లో పెట్టుకోమని హ్యాంగ్ అయినప్పుడు మోర్ సెట్టింగ్స్ తర్వాత మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేసినా సార్ మీకు మీ ఏ ఫోన్ మీది మాది వివోనే సార్ వివోనేనా మీది ఏం లేదు మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి డౌన్ కి డౌన్ స్క్రోల్ చేస్తే కింద ఉంటది డెవలపర్ ఆప్షన్ అని లేదు సార్ అవునా డెవలపర్ అనే ఆప్షన్ లేదు మీ స్క్రీన్ ఒకసారి షేర్ చేయండి మీ సిస్టం లో అదే మీరు మొబైల్ లోనే అవుతుంది అవును సార్ మొబైల్ స్క్రీన్ షేర్ చేయండి చెప్తా ఇంకా మనకి 2 మినిట్స్ టైం ఉంది కదా ఈలోపు చెప్పచ్చు ఫోన్ లో అందరికి ఎగ్జామ్ రాసి కంపాటబిలిటీ ఉండేటట్టు ఎగ్జామ్ పెడతామండి కంగారు పడకండి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ రాసి మీకు సర్టిఫికేట్ వచ్చేలా చేస్తాం కంగారు పడతాం వాట్సాప్ లో యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ నంబర్ పెట్టండి వేణుగోపాల్ గారు యాడ్ చేస్తారు నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టమని చెప్పిన ఒక రోజు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి వేణుగోపాల్ గారికి పర్సనల్ గా మెసేజ్ పెట్టండి నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది అందరికి మీరు ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి షేర్ చేశారు కదా స్క్రీన్ ని ఆఫ్ అయిందా సార్ ఆఫ్ అయిందండి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి డన్ సార్ మోర్ సెట్టింగ్స్ మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి కిందకి స్క్రోల్ చేయండి బాగా కిందకి అంతే సార్ అంతేనా అవును సో ఓకే ముందు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి ఫస్ట్ చెప్తా అబౌట్ ఫోన్ అని టైప్ చేసేయండి అక్కడ సెర్చ్ లో ఉంటుంది అబౌట్ ఫోన్ అని సెట్టింగ్స్ లోనే అబౌట్ ఫోన్ అని ఉంటుంది అక్కడ కనిపిస్తుందండి మీరు సెట్టింగ్స్ లో సెర్చ్ చేయాలి మీరు అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి వివో బ్రౌజర్ లోకి వెళ్ళిపోయింది బ్రౌజర్ కాదు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ అని ఉంటుంది లేదు సార్ ఆప్షన్ అబౌట్ ఫోన్ ఉంటుంది చెప్తే కిందకి ఒకసారి స్లోగా స్క్రోల్ చేయండి చెప్తాను మీకు మోర్ అకౌంట్స్ అండ్ సింక్ మోర్ సెట్టింగ్స్ ఒకసారి పైకి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి ఒకసారి కిందకి స్క్రోల్ చేయండి ఒకసారి మోర్ సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి ఇచ్చేయండి ఒకసారి ఇంకా కింద ఇప్పుడు కిందకి రండి ఇక్కడ ఏం లేదా జనరల్గా వస్తుందండి ఒకసారి బ్యాక్ రండి ఒకసారి చెప్తాను ఇంకొంచెం బ్యాక్ సిస్టర్ సెర్చ్ సెట్టింగ్స్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది పైకి వెళ్ళండి మీకు సెర్చ్ ఆప్షన్ ఏం లేదా నా ఫోన్లో చూసి చెప్తాను మీకు అబౌట్ ఫోన్ అని ఉందండి అది మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేయాలి మనం మోర్ సెట్టింగ్స్లో పైన ఉందండి నాకైతే ఆగండి పైన ఉంది చూసేది అక్కడ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఆండ్రాయిడ్ ఉందండి చెప్తాను కిందకి రండి ఒకసారి ఇంకొంచెం స్క్రోల్ చేయండి సాఫ్ట్వేర్ వర్షన్ ఉంది కదండి ఒకసారి మోడల్ నెంబర్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండండి అలా కంటిన్యూస్గా ఏమైనా వచ్చిందా నో సార్ ఒకసారి కిందకి వచ్చండి చెప్తాను అక్కడ కాదు సాఫ్ట్వేర్ వర్షన్ మీద ఒకసారి క్లిక్ చేయండి దాని మీద కంటిన్యూస్గా క్లిక్ చేస్తూ ఉండండి ఇంకొంచెం ఓకే అయిపోయింది ఇప్పుడు మీరు బ్యాక్ రండి
బ్యాక్ రెంట్ ఇందాక మీరు వెళ్ళిన ప్రాసెస్ ఉంది కదా, మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కిందకి వెళ్ళండి సార్. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్ వచ్చిందా? అప్పుడు ఆ డెవలపర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎనేబుల్ ఉంది కదా, ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా కిందకి వెళ్ళండి స్పీడ్గా. అంతే సార్, కొంచెం కొంచెం పైకి వెళ్ళండి. మామూలుగా కొంచెం పైకి వెళ్ళండి. విండోస్ యానిమేషన్ అది కాదు, అది కాదు, అది కాదు, యానిమేషన్ అని చెప్పేసి ఉంటుంది పైకి వెళ్ళండి. విండోస్ యానిమేషన్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా అది ఉన్నా కూడా విండో యానిమేషన్ స్కేల్ అని చూసారా అవన్నమాట. సో మీకు ఎప్పుడైనా సిస్టమ్ స్లో అయిపోతుంది అని అనిపిస్తే విండోస్ యానిమేషన్ స్కేల్ ఇవన్నీ మార్చుకుంటే మనకి ఆటోమేటిక్గా స్పీడ్ అవుతుంది. ఇక్కడ ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్ డైరెక్షన్ అని చెప్పేసి మీరు దాని మీద పైన అది ఇది క్లోజ్ చేయండి ఒకసారి. అక్కడ ఫోర్స్ ఆర్టీఎల్ లేఅవుట్ డిటెక్షన్ ఉంది కదా, డైరెక్షన్ ఉంది కదా, అది మారిస్తే లెఫ్ట్ అవన్నీ రైట్కి, రైట్ అవన్నీ లెఫ్ట్కి వెళ్ళిపోతాయి. అంటే స్క్రీన్ మొత్తం మిర్రర్ ఇమేజ్ అవుతుంది అనమాట. సో అలాంటివి ఏమి టైప్ చేయక, అలాంటివి ఏమి క్లిక్ చేయకండి. డెవలపర్ డెవలపర్ ఆప్షన్లో ఈ యానిమేషన్ తప్పితే ఇంకేది వాడతాం. ఓకే, ఎనేబుల్ ఆప్షన్ చెప్పండి సార్. ఆటో ఫిల్ ఎనేబుల్ ఆప్షన్ అంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళని చెప్తా. క్రోమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఇక్కడ ఆటో ఫిల్ అనే ఆప్షన్ మీకు కనిపించట్లేదా? నో సార్. ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీలో కూడా లేదా, ఆటో ఫిల్ ఉంటుంది. ఒకసారి బ్యాక్ రండి. ఒక్కసారి నేను చెప్తాను, ఒక్కోసారి కొంచెం కొంచెం పైకి వెళ్ళండి. ఒకసారి ఒకసారి ఆపండి. ఒకసారి అడ్రస్ అండ్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అదిగోండి ఆటో ఫిల్. సేవ్ అండ్ ఫిల్ అడ్రస్ అండ్ సార్. అక్కడ మీరు ఏంటంటే యాడ్ అడ్రస్ అని కొట్టేసి ఆ అడ్రస్ ఫీల్డ్స్ మీరు ముందుగా పెట్టేసి ఉంచుకున్నారనుకో, వేరే సైడ్స్లో ఎప్పుడైనా అడ్రస్ అని అడిగినప్పుడు ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసారో అడ్రస్ అక్కడ వచ్చేస్తుంది. ఎనేబుల్ చేయాలా సార్? ఎనేబుల్ యాడ్, అది ఆల్రెడీ ఎనేబుల్లోనే ఉంది. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ అడ్రస్ మీద మీరు పెట్టుకున్నట్టయితే అవుతుంది అనమాట. ఓకే. సో ఓకే, ఇప్పుడు మీ స్క్రీన్ క్లోజ్ చేయండి. నేను ఇప్పుడు బ్రేక్ టైం అయిపోయింది, ఇప్పుడు AWS అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత మనం మాడ్యూల్స్ కూడా చెయ్యాలి, ఈ రోజు టైం పడుతుంది. ఓకే, సార్ నాకు AWS అకౌంట్ ఇది. ఓకే, నేను మీకు AWS అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. నాకు ఎవరైనా మీ AWS ఆల్రెడీ అకౌంట్ వచ్చింది డొమైన్, నాకు ఒకళ్ళది ఇక్కడ చాట్ బాక్స్లో పేస్ట్ చేయండి, నాకు చెప్తాను నేను. చాట్ బాక్స్లో నాకు ఎవరిదన్నా ఒక అకౌంట్ పేస్ట్ చేయండి వాలంటీర్గా, నేను వాళ్ళది ఇక్కడ నుంచి యాక్టివేట్ చేస్తాను. వాళ్ళు చూసి మీరు యాక్టివేట్ చేసుకోండి. మొబైల్లో చేసిన వాళ్ళు అయితే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నేను నా స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తాను చూడండి, ఇది ఎలా చేయాలో. అందరూ కూడా మొబైల్లో చేసిన వాళ్ళు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. మొబైల్లో చేసిన ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి. చూడండి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి, నేను ఓపెన్ చేశాను గూగుల్ క్రోమ్. దీని మీద క్లిక్ చేయండి. గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓకే, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ త్రీ డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంటుంది, ఆ డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు AWSeducate.com ఇక్కడ నాకు డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది, అలా కాకుండా మీకు AWSeducate.com ఓకే, మీరు ఇలా క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. AWSeducate.com అంటే ఓకే,
లేదా AWS ఎడ్యుకేట్ అని మీరు టైప్ చేసినా ఇదిగోండి ఇట్లా ఓపెన్ అవుతుంది. మొబైల్లో అయితే AWS ఎడ్యుకేట్ అని టైప్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుందండి. మీరు నా స్క్రీన్ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ AWS ఎడ్యుకేట్ అని ఉంది కదండి ఫస్ట్ లింక్. ఆ ఫస్ట్ లింక్ ఏదైతే ఇప్పుడు ఈ AWS ఫస్ట్ లింక్ ఇది ఎడ్యుకేట్, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి నేను నా డెస్క్టాప్లో చెప్తాను, అదే ప్రాసెస్ మొబైల్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, నేను నా స్క్రీన్ స్టాప్ షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా? ఫస్ట్ నుంచి అంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత డెస్క్టాప్ ఆ త్రీ రైట్లో కార్నర్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ ఆప్షన్ ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత AWS ఎడ్యుకేట్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు లేకపోతే ఒకసారి మళ్ళీ చెప్పాడు మేడం. ఓకే చూడండి, ఒకసారి గూగుల్ క్రోమ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను, గూగుల్ క్రోమ్ దగ్గరికి వెళ్ళి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేశాను నేను. ఓకే, డెస్క్టాప్ సైట్ అంటే ఇక్కడ చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా డెస్క్టాప్ సైట్ టిక్ మార్క్లో ఉంది. ఇందాక మీకు జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్లో టిక్ మార్క్లో ఉండదు, ఇప్పుడు టిక్ మార్క్లోకి వచ్చింది నేను క్లిక్ చేస్తే. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటి, AWS స్పేస్ ఎడ్యుకేట్ అని క్లిక్ చేయాలి. AWS స్పేస్ ఎడ్యుకేట్ అని టైప్ చేసిన తర్వాత మనం ఓకే చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సిస్టంలో సేమ్ మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సో దాన్ని జూమ్ చేసుకొని, జూమ్ అంటే సేమ్ ఇగో ఈ స్క్రీన్ మీద మనం ఎలా అంటే జూమ్ అయిపోతుంది. మళ్ళీ జూమ్ కోసం ఎక్కడ ఆప్షన్ అడగండి. ఓకే, అక్కడ AWS ఎడ్యుకేట్ అని ఉంది కదండి, ఆ AWS ఎడ్యుకేట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ నుంచి నేను నా సిస్టంలో చెప్తాను. ఫైన్, ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను నా సిస్టమ్ స్క్రీన్ షేర్ చేస్తాను, గూగుల్ స్క్రీన్. స్పీడ్గా చేయాలండి నాతోటి, ప్రతి ఒక్కరు కూడాను. డౌట్లు ఏమైనా ఉంటే వేణుగోపాల్ గారు షార్ట్అవుట్ చేస్తారు. చూడండి, నా గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేస్తాను. అందులో నేను AWS నోకరాజు, ఒక నిమిషం. ఎవరికైనా హలో, ఎవరికైనా సరే ఈమెయిల్స్ రాకపోతే మీరు కంగారు పడద్దు, చెప్పిన ప్రాసెస్ జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ రీసెండ్ చేస్తాను, మీరు కావాలంటే ఈవినింగ్ అనే చేసుకోవచ్చు. మీరు ఇది మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ వీడియో మీకు లింక్ ఇమీడియట్గా మీకు ఇప్పుడే పెట్టేస్తాం మీకు ఈవినింగ్ కల్లా. సో మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు AWS ఎడ్యుకేట్ అని నేను క్లిక్ చేశాను, దాని మీద నేను ఎంటర్ చేస్తాను. AWS ఎడ్యుకేట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే నాకు ఒక అకౌంట్ కావాలని చెప్పాను, ఎవరు ఇవ్వలేదు. ఇంకా ఎవరిదన్నా మీరు ఓవరాల్గా ఒక అకౌంట్ ఇస్తే నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు AWS ఎడ్యుకేట్ ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదండి. ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ లింక్ AWS ఎడ్యుకేట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్, ఇక్కడ అన్ని ఇక్కడ ఇంత ఇంటర్ఫేస్లో జాయిన్ AWS ఎడ్యుకేట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. మనం జాయిన్ AWS ఎడ్యుకేట్ దాని మీద ఎడ్యుకేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మీ అకౌంట్స్ కావాలండి, ఎవరో ఒకరిది నాకు చాట్ బాక్స్లో పేస్ట్ చేస్తే నేను ఉపయోగించుకుంటాను దాన్ని. ఓకే, వచ్చిందండి నాకు ఈస్ట్ గోదావరి నుంచి, విశాఖపట్నం నుంచి చాలా వచ్చేసినాయి. ఒకళ్ళది ఒకళ్ళు అడిగినప్పుడు అడిగినప్పుడు ఎవరో పెట్టారు, కానీ సడన్గా ఇన్ని మెయిల్స్ వచ్చాయి. ఎవరో ఒకళ్ళది పిక్ చేస్తున్నాను నేను. సపోజ్ ఇప్పుడు నేను VSKP వినీత, నేను ఆవిడది పిక్ చేసుకుంటున్నాను నేను. సో VSKP వినీత అనే అనిత అని ఆవిడ తీసుకుంటున్నాను. సో అది ఎలా చేయాలో నేను చెప్తున్నాను. ఫస్ట్ మీరు చూసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలండి. ఫస్ట్ మీరు చూసుకుంటే స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి.
స్టూడెంట్ క్లిక్ ఆన్, ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయమ. ఇక్కడ ఇది 3 స్టెప్స్ ప్రాసెస్, ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఓకే. ఇప్పుడు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మాత్రమే పెట్టాలి మనం. ఓకే, ANDRA. ఒక్క నిమిషం ఉండండి, ట్రబుల్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయాలి. స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర అది క్లిక్ చేయాలి. కంట్రీ నేమ్ వచ్చేసి కొంతమందిని అడుగుతుంది, కొంతమందిని అడగదు. అడిగిన వారిని మాత్రం ఇండియా అని పెట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇండియా అని పెట్టా. ఫస్ట్ నేమ్ ఇక్కడ నేను ఇక్కడ చాలా వచ్చేసినాయండి, ఒక్కసారి ఉన్నాను నేను. ఇందాక వినీత అని చెప్పాను కదా, ఆవిడది పిక్ చేసుకున్నాను. సో ఇంకా నాకు ఎవరు మెసేజెస్ పెట్టద్దండి, నేను వినీత అనే అమ్మాయిని తీసుకున్నాను కదా. సో మీరు వినీత గారు మీ ఫస్ట్ నేమ్ చెప్పాలి. ఇక్కడ ఇక్కడ మీరు చాట్ బాక్స్లో మీ ఫస్ట్ నేమ్ పెట్టండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సర్ నేమ్తో సహా ఫుల్ నేమ్ పెట్టండి. ఇక్కడ మీరు 10th క్లాస్లో మీ నేమ్ ఎట్లా ఉందో అలానే చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ నేమ్ ఇక్కడ పెట్టారు, నేను చూస్తున్నా. ఫస్ట్ నేమ్ వచ్చేసి వినీత, సర్ నేమ్ వచ్చేసి ఓకే. ఇప్పుడు ఈమెయిల్, ఈమెయిల్ వచ్చేసరికి ఇక్కడ మీకు మీకు ఏదైతే జాబ్ స్కిల్స్ మెయిల్ వచ్చిందో అదే ఇవ్వాలండి. ఖచ్చితంగా జాబ్ స్కిల్స్ మెయిలే ఇవ్వాలి, లేకపోతే ఏమవుతుందంటే మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. 7UEY అందరికీ ఇది వచ్చినట్టుంది. 2020 ఓకే, ఇది ఆవిడ మెయిల్ ఐడి అండి. ఆవిడ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ మంత్ ఇయర్ వచ్చేసి మీరు ఏం పెట్టాలంటే, అందరూ 6th గ్రాడ్యుయేషన్ ఇయర్ ఎప్పుడు పెడతారంటే, ఇది 2020 కాబట్టి 2021 పెట్టాలండి. ఎవరైనా 2020 పెడితే వాళ్ళకి అకౌంట్ యాక్టివేట్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. 2021నే పెట్టాలండి ఖచ్చితంగా. సో బర్త్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి మీది ఒకసారి. అవునండి, క్లౌడ్ కంప్యూటింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉందో ఇది కూడా అట్లనే ఉంటుంది. అది రిజిస్టర్ అయిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇది క్లౌడ్ లిటరసీలో ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళకి మాత్రమే. వినీత గారు మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఓకే, 23/8. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏం పెడతాం. ఇక్కడ ప్రోమో కోడ్ అనేది ఆప్షనల్, మనం ఎంటర్ చేయకూడదు. ఇక్కడ ప్రోమో కోడ్ దగ్గర పిన్ కోడ్ కొంతమంది ఎంటర్ చేస్తారు, అతి తెలివి గల వాళ్ళు, అది ఎంటర్ చేయొద్దండి. పిన్ కోడ్ గట్ట ఎంటర్ చేస్తే మళ్ళీ అకౌంట్ లాస్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జెస్ ఇమేజెస్ అని అడుగుతుంది కదా, ఇక్కడ బ్రిడ్జెస్ సంబంధించిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెరిఫై అని క్లిక్ చేయండి. అయినా సరే మళ్ళీ మౌంటైన్స్ ఆర్ హిల్స్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఆ మౌంటైన్ హిల్స్కి సంబంధించిన ప్లేసెస్ ఏమున్నాయో అవి చూసి అవి క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ దగ్గర టిక్ మార్క్ అనేది వచ్చింది కదండి. ఓకే, బెర్నార్డ్ కృష్ణ, వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ మీ బెర్నార్డ్ కృష్ణ అనేది ఫస్ట్ నేమ్ అండి, మీ మిగతాదంతా కూడా మీ సర్నేమ్లోకి వెళ్ళిపోద్ది. గ్రాడ్యుయేషన్ మంత్ 6 అని పెట్టండి. ఇక్కడ నా స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. గ్రాడ్యుయేషన్ మంత్ అనేది 6లో పెట్టండి, గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021లో పెట్టండి. అది మీరు ఎప్పుడు పాస్ అయినా సరే మీరు 2021లో మాత్రమే పెట్టండి. ఎందుకంటే స్టూడెంట్ అంటే ప్రస్తుతం పర్సూయింగ్ చేస్తున్న వాడిని స్టూడెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లా వస్తుందండి,
ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ ఏదైతే స్క్రోలింగ్ ఉందో దాన్ని కిందకి స్క్రోల్ చేయాలండి. ఈ స్క్రోలర్ని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్రి డిక్లైన్ అనే ఆప్షన్స్ ఎనేబుల్ బ్లూ కలర్లో హైలైట్ అవుతాయి చూడండి ఐనియా. సో ఇక్కడ ఇలా బ్లూ కలర్లో హైలైట్ అవుతాయి అన్నమాట. ఇలా బ్లూ కలర్లో హైలైట్ అయినప్పుడు మనం అగ్రి అనే దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ ఇక్కడ ఒకసేపు ఇక్కడ 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 యారో మార్క్ ఇక్కడ హ్యాండ్ గుర్తు వచ్చే వరకు ఆగాలండి. ఇక్కడ మనం ఇదిగోండి చూసారా ఇప్పుడు హ్యాండ్ గుర్తు వచ్చింది. సో ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి మన మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వి రిసీవ్డ్ యువర్ అప్లికేషన్, నౌ చెక్ యువర్ ఈమెయిల్ అప్లికేషన్. ఇప్పుడు నేను ఆవిడ ఈమెయిల్ ఓపెన్ చేస్తాను, నేను వినీత గారి ఈమెయిల్ నేను ఓపెన్ చేస్తాను. సో నేను వినీత గారి ఈమెయిల్ ఓపెన్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అక్కడి నుంచి ప్రాసెస్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే యాడ్ అనదర్ అకౌంట్ కొడుతున్నానండి, అది నా దగ్గర నుంచి నా సిస్టంలో మెయిల్ వచ్చేసి 7UEY2020 vinita.jobskills@apssdc.in. ఓకే ఇది ఆ మెయిల్ అండి. పాస్వర్డ్ వచ్చేసి నో మెయిల్ ఇస్ నాట్ దేర్, తప్పు కొట్టాను నేను 7UEY2020. కాంట్ ఫైండ్ యువర్ మెయిల్ ఐడి అని వస్తుందండి ఇది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ లో చేసుకున్న వాళ్ళు ఇది ఎలా అయితే ఉంటుందో సేమ్. సారీ ఇది ఇన్ఫో కదా, క్లౌడ్ కంప్యూటింగ్ లో మీరు చేసేసుకుంటే సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒకవేళ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎవరికైతే అకౌంట్స్ ఉంటాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి APSSDC@1234 అండి. ఓకే ఇక్కడ మీరు ఫస్ట్ మీ మెయిల్ ఎట్లా ఓపెన్ అవుతుందండి, మీరు దీనికి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి అంటే ఫ్రెష్ ఈమెయిల్ ఐడి కాబట్టి మేము ఓపెన్ చేసింది కాబట్టి మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది, అప్డేట్ అండ్ కన్ఫర్మ్ అని ఉంటుంది. మీరు అప్డేట్ ఏం చేయక్కర్లేదు, సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు వినీత గారి మెయిల్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిల్లో మనం ఏం జరుగుతుందో మనం చూడవచ్చు. నాతో పాటు మీరు చెయ్యాలండి, ప్రతి ఒక్కరు కూడాను చేస్తేనే మీకు నాకు ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, జీమెయిల్ టీమ్ నుంచి వచ్చింది బట్ ఇంకా ఏం మెసేజ్ ఏం రాలేదు. ఇట్స్ జీమెయిల్ టీమ్. రాలేదు మీకు మెసేజ్. వెరిఫై యువర్ అడ్రస్. సో మీకు ఇంకా మెయిల్ రాలేదండి. సో ఇక్కడ అందరూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీ మెయిల్ ముందు అందరూ ఫ్రెష్ ఈమెయిల్స్ కాబట్టి ముందు ఈమెయిల్స్, ఇప్పుడు నేను ఏదైతే ఈమెయిల్ ఓపెన్ చేస్తున్నానో అది ఈమెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ అది ప్రాసెస్ వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్లో చిన్న మిస్టేక్ ఉంది, చెప్తాను అదేంటో. స్టార్టింగ్ మనం ఈమెయిల్
ఈమెయిల్ యాక్టివేట్ చేసుకోకపోతే ఆ ఈమెయిల్ ఆ జీ అమెజాన్ నుంచి ఈమెయిల్ రావడానికి టైం పట్టేస్తుంది. సో దానికన్నా మనం ముందుకు ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఎర్రర్ సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని టిక్ మార్క్ చేసుకొని ట్రాఫిక్ లైట్ ఓకే సిటీ అని అడుగుతుంది. సిటీ అని అడిగితే మీది ఏ ఊరైతే ఆ ఊరు ఇచ్చండి. వినయ్ దగ్గర వైజాగ్ కాబట్టి వైజ్ విశాఖపట్నం అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. విశాఖపట్నం ఓకే. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్ సేమ్ డీటెయిల్స్ అండి. నేనేం మార్చలేదు. ఎర్రర్ అని వచ్చింది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ యూ ఆల్రెడీ అప్లై టు జాయిన్ AWS ఎడ్యుకేట్ .com ఓకే. మెయిల్ రాలేదు మరి. సో కొంచెం ప్రాబ్లం గ్రాడ్యుయేషన్ 21 అని పెట్టండి. ఖచ్చితంగా 21 పెట్టకపోతే అవ్వదండి. ముందు మీరు ఈమెయిల్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈమెయిల్ ఓపెన్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈమెయిల్ ఓపెన్ చేసి నేను ఈమెయిల్ ప్రాసెస్ చెప్పాను కదా, ఫస్ట్ అది చేసిన తర్వాత చేయండి. అదే ప్రాబ్లం వస్తుంది. నాకు కొంచెం ఇంకొకరి అకౌంట్ ఎవరన్నా ఇస్తారండి ఈమెయిల్? ఫస్ట్ నాకు ఈమెయిల్ ఐడి పంపండి. ఇందులో ఇంకొకరు ఎవరన్నా చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి ఈమెయిల్ ఐడి పంపండి నాకు ఒకసారి. ఓకే ఒకరు చాలండి. ఒక్క నిమిషం తీసాం. ఒక్క నిమిషం నేను చెప్తాను మీకు.
నా స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసాను చూడండి. ఇక్కడ నేను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, tara.md2509 జాబ్ స్కిల్స్ అట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫో డాట్ ఇన్ అని ఉందండి. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు మెయిల్ ఓపెన్ చేసుకోవాలండి, ఎందుకంటే మెయిల్ ఓపెన్ చేసుకోకపోతే మీకు ఏమవుద్దంటే అక్కడ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది ఇక్కడ మనకు తెలియట్లేదు. నేను వినీత గారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ఈలోపు ప్రాసెస్ అయితే ఇది ఫాలో అవ్వండి. సో ఇందాకలాగా సేమ్ ఈమెయిల్ వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఈమెయిల్ ఎట్లా ఓపెన్, ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఏడబ్ల్యూఎస్ ప్రాసెస్లోకి వెళ్ళాలండి. ఓకే, ఇది ఇక్కడ ఇక్కడ చూసారు, అక్కడ ఈమెయిల్ ఆల్రెడీ దీన్ని చేసేసినట్టు ఉంది. ఇక్కడ మనం ఇందాక మనం చేసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ యాక్సెప్ట్ అగ్రీ అని కొట్టేసి అగ్రి కొట్టేసి క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్లా వస్తుందండి, ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ సపోర్ట్ అని చెప్పేసి ఇట్లా వస్తుందండి. ఇక్కడ మనం ఈ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇంకొక మెయిల్ వస్తుందండి, దానికి కొంచెం టైం పడుతుంది. ఇందాక ప్రాసెస్ ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇంకొక మెయిల్ వస్తుందని చెప్పేసి మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ మెయిల్ కొంచెం టైం పడుతుంది అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే కొంచెం అది ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ అట్లా పడుతుందండి ఆ మెసేజ్ రావడానికి. ఇదిగోండి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ సపోర్ట్, ఇది రెండో మెసేజ్ అండి. ఇందాకడ వచ్చింది ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, సెకండ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ మీద వచ్చి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ సెకండ్ మెసేజ్ వచ్చింది. సో ఈ సెకండ్ మెసేజ్ మీద క్లిక్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదండి, ఈ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయాలి మనం. ఓకే, ఫస్ట్లో మీకు చూపిస్తాం మళ్ళీ ఒకసారి ఉండండి. ఇక్కడ చూసారా అండి ఈ మెసేజ్లో ఇక్కడ స్టార్టింగ్లో అన్ని ఇక్కడ చాలా చోట్ల క్లిక్ హియర్ అని ఉంది, కానీ ఇక్కడ బోల్డ్ కలర్లో ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది చేయాలండి. బోల్డ్ కలర్లో చూసారు కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు సెట్ యువర్ పాస్వర్డ్ అన్నది కదండి, అక్కడ మాత్రం క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది ఎన్విరాన్మెంట్. చూసారు ఇక్కడ న్యూ పాస్వర్డ్, వెరిఫై న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. మీ ఇష్టం అక్కడ ఏ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. నేను మీకు ఇంతకుముందు మీకు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చాడో ఆ పాస్వర్డ్ ఇస్తున్నాను నేను ఇక్కడ, కానీ జనరల్గా మీకు ఏ పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇవ్వండి. మాకు ఏదైనా ప్రాబ్లం అయితే కమ్యూనికేట్ చేస్తే సార్ట్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను అదే పాస్వర్డ్ని ఇచ్చి నేను సెట్ చేశాను సెట్ పాస్వర్డ్ అనుకుంటా. ఓకే, ఇప్పుడు మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయినట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్. మీరు ఫస్ట్ మీరు దీనికి ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఈమెయిల్లోకి వెళ్ళాలండి. ఈమెయిల్లోకి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఈమెయిల్ యాక్టివేట్ చేసుకోవాలి. ఈమెయిల్ యాక్టివేట్ చేసుకోకుండా మనం నార్మల్గా వెళ్ళేసి యాక్టివేట్ కొట్టేస్తే ఆ ఈమెయిల్కి మెసేజ్ రావట్లేదు. ఇప్పుడు మనం ఇది గమనించాం ఇది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయిది సైన్ ఇన్ అయిపోయింది కదా, సైన్ ఇన్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి ఉండండి మీకు చెప్తాను. ఇక్కడ సైన్ ఇన్ అకౌంట్ ఇదండి. ఇప్పుడు ఇందాక మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి వెళ్తే మళ్ళీ మీకు కావాలంటే చూపిస్తానండి. ఈ స్క్రీన్ నాకు అన్నాయింగ్ ఉంది బాగా. సో మీరు గూగుల్ సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఈ స్క్రీన్లో ఇందాక మనం జాయిన్ మీద క్లిక్ చేస్తాం, ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మన ఒరిజినల్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు నాకు అమ్మాయి ఏదైతే పెట్టిందో ఆ ఎండి తారా అనే మెయిల్ ఇచ్చాను నేను ఏపీఎస్ఎస్డిసి. సైన్ ఇన్ చేస్తున్నాను నేను,
ఓకే సైన్ ఇన్ చేస్తే మనకి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి చూసారు కదండి సేమ్ ఎట్లా ఓపెన్ అవుతుందండి ఎన్విరాన్మెంట్ ఇందాక ముందు మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫస్ట్ రోజు క్లాస్లో మీకు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందని దాని గురించి నేను మళ్ళీ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు క్లౌడ్ లిటరసీ అనేది బ్యాడ్జ్గా బ్యాడ్జ్ అండి ఆ బ్యాడ్జ్ కంప్లీట్ చేయాలంటే నేను బ్యాడ్జెస్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి బ్యాడ్జెస్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ బ్యాడ్జెస్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లౌడ్ ఇన్వెంటరీ క్లౌడ్ లిటరసీ ఇన్వెంటర్ అని ఉన్న చోట ఎర్న్ యువర్ బ్యాడ్జ్ అని క్లిక్ చేయాలి నాకు ఒక చిన్న డౌట్ ప్రాసెస్ అందరూ ఫాలో అయ్యి చేశారు కదండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా మెయిల్ సైన్ ఇన్ అవ్వడం లేదు సార్ మెయిల్ సైన్ ఇన్ అవుతుందండి మీరు పాస్వర్డ్ కరెక్ట్గా చూసుకోండి క్యాపిటల్ ఏ అండి పాస్వర్డ్ అందరిది మీరు గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ ఏ టీఎస్ఎస్బిసి అట్ ద రేట్ ఆఫ్ 1234 ఓకే 1234 అనేది క్లిక్ చేయాలండి అది క్లిక్ చేయకపోతే మీకు అవ్వదు లొకేషన్ ఆఫ్ యువర్ స్కూల్ దగ్గర ఏపీఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని టైప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మెయిల్ అవ్వకపోవడం అనేది ఉండదండి ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడే నేను మీ ఎదురుకొంటే ఓపెన్ చేశాను కదా పాస్వర్డ్ క్యాపిటల్ ఏ పిఎస్ఎస్డిసి అట్ ద రేట్ ఆఫ్ 1234 అండి మెయిల్ టైప్ చేసినప్పుడు మీరు డాట్ ఇన్ కానీ ఏదైనా టైప్ చేసి ఉంటారు సెట్ ప్రొఫైల్ అని వస్తుంది సార్ వెరీ లాంగ్ టైమ్ లోడింగ్ వెరీ లాంగ్ టైమ్ మీ అది మీ నెట్ బ్యాలెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి అది మీరు ఫస్ట్ ఈ మీరు ఏంటంటే ఇప్పుడు జూమ్ని కూడా మీరు ఆపరేట్ చేస్తున్నారు కదా సో జూమ్ని కూడా ఆపరేట్ చేయడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక పని చేయడం మీరు మళ్ళీ మళ్ళీ చూపించమంటున్నారు కాబట్టి నేను ఒక పని చేస్తాను ఇప్పుడు మనకి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది ఈ 15 మినిట్స్లో మనము కొంచెము ప్రొడక్టివ్గా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ చేయడం కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇది రికార్డెడ్ వర్షన్ కాబట్టి క్లాస్ అయిన వెంటనే వేణుగోపాల్ గారు మీకు లింక్ పెట్టేస్తారు సో లింక్ పెట్టేస్తారు కాబట్టి ఆ ఇప్పుడు యాక్టివేషన్ ప్రాసెస్ దాంట్లో ఉంది కదా ఆ ప్రాసెస్ని చూసుకొని చేసుకోండి దాంతోపాటు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ని కూడా వినండి ఇప్పుడు రాని వాళ్ళకి ఉన్నవాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి ఓకే నేను ఇక్కడ అకౌంట్స్లోకి సైన్ ఇన్ అయిన తర్వాత బ్యాడ్జెస్ మీద క్లిక్ చేశానండి ఇక్కడ బ్యాడ్జెస్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే క్లౌడ్ లిటరసీ అని చెప్పేసి ఉన్నది కదండి దాని మీద క్లిక్ చేస్తున్నాను ఓకే ఈ క్లౌడ్ లిటరసీ అనేది ఏదైతే ఉందో ఇట్లా ఓపెన్ అవుతుందండి సేమ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా సేమ్ ఈ క్లౌడ్ లిటరసీ ఎన్విరాన్మెంట్ ఇలా ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ కింద ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉన్నది కదండి ఈ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఓకే ఇది వన్ టైమ్ అకౌంట్ కదండి మనం మళ్ళీ ఎప్పుడైనా సరే ఎనీ టైం ఆన్లైన్ కాబట్టి ఎనీ టైం ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకుంటే మాడ్యూల్స్లో మొత్తం 5 మాడ్యూల్స్ ఉన్నాయి కంప్యూటర్ బేసిక్స్ సైబర్ సెక్యూరిటీ డేటా అనాలిసిస్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీరు మళ్ళీ ఇందులో ఉన్న వీడియో కంటెంట్లో ఏముందనేది మీరు చూడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన నోట్స్ కూడా మేము ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్గా మీరు క్విజెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు కంప్యూటర్ బేసిక్స్ మీద క్లిక్ చేశాను నేను ఫాలో అవ్వండి ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ మీరు చాట్ బాక్స్లో మీరే ఆన్సర్లు చెప్పండి నేను పెడతాను కంప్యూటర్ బేసిక్స్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది మీరు ఈ వీడియో చూసినా సరే మీరు చేసుకోవచ్చండి క్లౌడ్ బ్యాచ్ 8 అని చెప్పేసి వచ్చింది హెచ్ఎస్ క్లౌడ్ బ్యాచ్ వర్షన్ 8 మీకు ఏదన్నా ఈ లోడింగ్స్లో కానీ నెట్వర్క్ ప్రాబ్లం కానీ ఏదైనా వచ్చినప్పుడు మాడ్యూల్స్ అనే ఆప్షన్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది హెచ్ఎస్ ఈ మైకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందో ఒక నిమిషం ఉండాలని చెప్తాను నేను ఏంటో
సో ఈ అమ్మాయి ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసేసినట్టున్నారు వీళ్ళు. సో కంప్యూటర్ బేసిక్స్ అనే బ్యాచ్ కంప్లీట్ చేస్తారు అనుకుంటా, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ అమ్మాయికి ఏదో మిషన్ ప్రాబ్లమ్, అది అకౌంట్స్తో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. అంటే కొన్నిసార్లు ట్రాఫిక్ ఎక్కువైతే ఎక్కువ మంది యాక్సెస్ చేస్తే ఇలా వస్తుంది, హెచ్ఎస్ క్లౌడ్ బ్యాచ్ వర్షన్ ఎయిట్ అని చెప్పేసి వస్తుంది. సో దీనికి మనం ఏం చేయలేము. అండ్ ఇక్కడ స్టాప్ చేసే పెట్టుంది ప్రోగ్రామ్. ఈలోపు ఎవరో క్వశ్చన్స్ ఏ చేస్తున్నట్టున్నారు, వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తే పోతుంది. సార్ ఈ ఫోన్లో అసలు జాయిన్ కూడా అవ్వలేదు సార్, ప్లీజ్ సార్ ఫోన్లో ఎలా చేయాలో చెప్పాలా. ఐ అగ్రీ అని బ్లూ కలర్ రాలేదు సార్. థర్డ్ స్టెప్లో ప్లీజ్ సార్. అయ్యో ఎన్ని ప్రాబ్లమ్స్ సార్. యాడ్ ఇన్ వాట్సాప్ గ్రూప్, ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో పెడతామండి సార్. వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎవరు అయినా. వేణుగారు వాట్సాప్ అంటే యాడ్ చేసి, వాట్సాప్ అంటే వెళ్ళావు ఏదో అడుగుతున్నారు ఒకసారి చూడండి. ఒకసారి ఇంకా మనకి 10 మినిట్స్ టైం ఉందండి, ఈలోపు ఇంకా మనం ఈరోజు చేసేది ఏమి ఉండదు. సో నేను ఒక్క నిమిషం, నేను మొబైల్లో కూడా ఎలా చేయాలో చెప్పేస్తానండి. ఒక పని అయిపోతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా, ఎందుకంటే మీరు అందరూ మొబైల్లోనే ఉన్నారు, సిస్టంలో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇప్పుడు ఎవరైనా ఇప్పటి వరకు అసలు ఒక ఇప్పుడు వచ్చి అసలు ప్రాసెసే స్టార్ట్ చేయాలని ఎవరైనా పెట్టండి ఒకసారి. అసలు ఇప్పుడు వచ్చి మేము ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు సార్ అన్న వాళ్ళు పెట్టండి చెప్తాను నేను. @gmail.com బీబీ లక్ష్మి అని బెటర్ అండి, అలా అది అవ్వదండి, జాబ్ స్కిల్స్ మెయిల్ తోటి అవుతుంది. ఒక్కసారి ఉండండి స్పీడ్గా, అంత స్పీడ్గా పెట్టదండి. అంజలి పట్టి అంజలి అని చెప్పేసి నాకు ఒక అకౌంట్ వచ్చిందండి, నేను ఆ అకౌంట్ చేస్తున్నాను నేను ఒకసారి. ఓకే ఒకసారి మీరు నా స్క్రీన్ షేర్ చేస్తా ఉండండి. ఓకే ఒక్కసారి సారీ. నేను ఇప్పుడు మీ జాబ్ స్కిల్స్ మెయిల్ అనేది
జీమెయిల్ యాప్లో ఓపెన్ చేయకండి, మొబైల్లో చేసే వాళ్ళందరికీ ఏంటంటే టిప్ చెప్తున్నా చూడండి, నార్మల్ బ్రౌజర్ ఉంటాయి కదా నాది ఒపేరా మినీ బ్రౌజర్ ఉంది, నా ఒపేరా బ్రౌజర్లో నేను ఓపెన్ చేస్తున్నానండి. గుర్తుపెట్టుకోండి మీరు జీమెయిల్లో ఓపెన్ చేయకండి, మీ యూజీ బ్రౌజరు లేకపోతే ఒపేరా మినీ ఇలా వేరే బ్రౌజర్లు ఉంటాయి కదా గూగుల్ క్రోమ్ కాకుండా, దాంట్లోకి వెళ్ళి మీ జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది పేస్ట్ చేయండి. చూసారా నేను ఇక్కడ పట్టి అంజలి 1919 అనే ఒక జీమెయిల్ని నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ మనకి డిఫాల్ట్గా మీకు ఇచ్చిన పాస్వర్డే నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనండి, నేను పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరిగింది. నాది స్క్రీన్ షేర్ అవుతుందా? నేను ఓకే, నేను మీ స్క్రీన్ షేర్ చేద్దరు కానీ ఫస్ట్ మొబైల్లో ఎలా చేయాలో నేను చెప్పానివ్వండి. చెప్పేసిన తర్వాత మీ స్క్రీన్ షేర్ చేయండి, నేను ప్రాబ్లం రెక్టిఫై చేస్తాను. ఓకే ఫైన్, ప్రాబ్లం లేదు, నేను షేర్ చేస్తాను. రాంగ్ పాస్వర్డ్. ఓకే ఓకే, చూసారు కదండి పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఇట్లా ఓపెన్ అవుతుందండి. యాక్సెప్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలండి. ఇప్పుడు మీరు యాక్సెప్ట్, సో యాక్సెప్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చూసారు కదా ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని వచ్చి అప్డేట్ అండ్ కన్ఫర్మ్ అని అడిగిందండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలండి. మొబైల్లో ఎలా చేయాలో చెప్తున్నానండి. మొబైల్లోనే సిస్టమ్లోనే ఒకటే ప్రాసెస్. సిస్టమ్లో అయితే డైరెక్ట్గా జీమెయిల్ నుంచి మీ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మొబైల్లో అయితే ప్రైవేట్ బ్రౌజర్ వేరే బ్రౌజర్ నుంచి చేసుకోవాలి, జీమెయిల్ నుంచి చేయకూడదు. జీమెయిల్ అప్లికేషన్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఉపయోగించకండి. ఒపేరా మినీ కానీ వేరే థర్డ్ పార్టీ వెబ్ బ్రౌజర్లు ఏదైతే ఉన్నాయో మీ సిస్టమ్, ఎంఐ బ్రౌజర్ కానీ లేకపోతే వివో బ్రౌజర్ కానీ ఉన్నాయి కదా మీకు డిఫాల్ట్గా, అవి ఉపయోగించుకోండి. సో ఓపెన్ చేస్తే ఎట్లా ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇది క్లోజ్ చేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను. నేను ఇప్పుడు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇందాక మీకు చెప్పినట్టు, ఇందాక మీకు మొబైల్లో చెప్పాను aws.educate.com ఓపెన్ చేసాం కదా, దాని మీద మీరు నా స్క్రీన్ మీరు చూస్తే జాయిన్ aws.educate.com అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే అది ఎట్లా ఓపెన్ అయిందండి, మీరు చూసుకున్నారు కదా. ఇక్కడ నేను డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే స్టూడెంట్ మీద క్లిక్ చేశా, స్టూడెంట్ మీద క్లిక్ చేశాను. స్టూడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఒకసారి, స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆంధ్ర అని కొడితే ఆటోమేటిక్గా పైన వచ్చేసింది చూసారా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కంట్రీ ఇండియా, ఇండియా మీద క్లిక్ చేసాం. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెడతారండి, ఎవరైతే ఇప్పుడు నాకు పట్టి అంజలి ఈ నేమ్ ఉన్న వాళ్ళు నాకు కొంచెం వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టాలండి, అలాగే పెట్టామంటారా పట్టి అంజలి అని. పట్టి అంజలి ప్లీజ్ రెస్పాండ్ అంజలి. ఓకే అంజలి, ఓకే పట్టి ఫైన్. తర్వాత ఈమెయిల్, ఈమెయిల్ అదే మీకు ఏదైతే మీరు నాకు ఇచ్చారో అదే పేస్ట్ చేస్తున్నాను. మీరు అది నాకు చూసే ఉంటారు స్క్రీన్ 7UEY2020 పట్టే అంజలి, అది ఈ జాబ్ స్కిల్స్ మెయిల్ ఏదైతే ఉందో అది చేయాలండి. గ్రాడ్యుయేషన్ మంత్ వచ్చేసరికి ఏం చేయాలి, 6th month అని పెట్టుకోండి. గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021 పెట్టుకోండి. బర్త్ మంత్ వచ్చేసి బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి అంజలి గారు. 8/9 ఓకే, 8 బర్త్ ఇయర్ వచ్చేసి 1999 ఓకే. ఇలా ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ప్రోమో కోడ్ ఆప్షనల్ అండి, అది క్లిక్ చేయకూడదు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ట్యాక్సీస్ అని చెప్పేసి అని వచ్చింది, నేను అవి క్లిక్ చేస్తాను చూడండి ఒకసారి. వెరిఫై, సో ఇది వెరిఫై అయిపోయింది, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, నెక్స్ట్ నొక్కా.
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ సార్ నాకు ఇది స్క్రోల్ అవ్వట్లేదు అంటే మొబైల్లో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇది ఉంది కదండి నేను జస్ట్ దాని మీద టచ్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ మీద ఇప్పుడు నా స్క్రీన్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది నా స్క్రీన్ కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ మీద నేను జస్ట్ మీరు అక్కడ ఇది సిస్టమ్కి అయితే కర్సర్ బార్ కనిపిస్తుంది ఇది ఫోన్కి కర్సర్ బార్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసి చూడండి జస్ట్ దీని మీద నేను క్లిక్ చేసి పైకి స్క్రోల్ అప్ చేస్తాను చూడండి అలా స్క్రోల్ అప్ చేస్తే చాలు ఈ ఈ స్క్రీన్ స్క్రోల్ అప్ చేస్తున్నాను చూడండి ఆ స్క్రీన్ అలా స్క్రోల్ అప్ కంటిన్యూస్గా అలా స్క్రోల్ అప్ చేసుకుంటే అక్కడ చూసారా ఆ చివరికి వచ్చేసరికి అగ్రీ డిక్లైన్ అనేది హైలైట్ అయింది ఇప్పుడు అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ నొక్కండి ఓకే ఫస్ట్ ఈమెయిల్ ఐడి యాక్టివేట్ చేసుకోవాలండి సబ్మిట్ మీద క్లిక్ చేశారు కదా ఓకే సబ్మిట్ మీద సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ ఇది మీకు ఈమెయిల్ వెళ్తుందండి ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదైతే ఈమెయిల్ ఓపెన్ చేశానో అక్కడికి వెళ్తున్నాను అండి ఇదిగోండి ఇంతకుముందు నేను ఈమెయిల్ ఓపెన్ చేశాను కదా చూసారా ఇక్కడ వచ్చింది AWS ఎడ్యుకేట్ సపోర్ట్ అని వచ్చింది కదండి దీని మీద క్లిక్ చేసి లింక్ ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు AWS నుంచి ఇంకొక మెయిల్ వస్తుందని చెప్పేసి ఇవ్వండి యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ వ్యూ యువర్ అప్లికేషన్ షార్ట్లీ అని చెప్పేసి వస్తుంది సో అప్పుడు మనం మన జీమెయిల్ మన ఏదైతే మళ్ళీ జీమెయిల్ ఉందో దానికి వెళ్ళాలి ఓకే జీమెయిల్లోకి వెళ్ళాను నేను మళ్ళీను చూసారు కదండి ఇప్పుడు ఈ జీమెయిల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇది ఈ మెసేజ్ రావడానికి ఒక 1 మినిట్ టైం పడుతుంది ఇది అయిపోయిన తర్వాత మీకు చెప్తాను ఇది వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లం ఎవరైతే స్క్రీన్ ప్రాబ్లం షేర్ ఉందో వాళ్ళు అన్మ్యూట్ చేసి వాళ్ళ ప్రాబ్లము లైవ్లో స్టార్ట్ అవుట్ చేద్దాం ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ఒక గైడెన్స్లో ఉంటుంది మాకు రేపటి కల్లా మీ అకౌంట్స్ అన్నీ లాగ్అవుట్ లాగిన్ అయిపోయి ఉండాలండి లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అసలు మనకు ఒక్కరోజే టైం ఉంది మీ అందరికీ బ్యాడ్జెస్ చేయించాలి రేపు మాతో పాటు మీరు చేసేస్తే చాలా స్పీడ్గా అవుతుంది లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది జీమెయిల్ ఇన్బాక్స్ జీమెయిల్ ఇన్బాక్స్లో ఎలా ఓపెన్ చేయాలి జీమెయిల్ ఇన్బాక్స్ అంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే ఇన్బాక్స్ అని చూసారా దాని మీద క్లిక్ చేయండి చాలు ఓపెన్ అయిపోతుంది AWS ఎడ్యుకేట్ .com అది ఇంకా నాకు ఇంకా డొమైన్ మెయిల్ రాలేదు సో డొమైన్ మెయిల్ వచ్చిన దాకా మనం కొంచెం వెయిట్ చేయాలి దీనికి ఒక 2 మినిట్స్ అట్లా పడుతుంది టైం ఏం ప్రాబ్లం లేదు నేను కంటిన్యూస్గా ఇది రిఫ్రెష్ చేస్తున్నాను డొమైన్ మెయిల్ రాలేదా డొమైన్ మెయిల్ వస్తుందండి ఓకే నేను మీకు మళ్ళీ చెప్తానండి ఈ మీకు కొంతమందికి బాగా టెక్నికల్గా కొంచెం బాగా పూర్ ఉన్నట్టున్నారు ఇంకా జీమెయిల్ అప్లికేషన్ దగ్గర నేను ఏం ప్రాబ్లం లేదు నేను మీకు చెప్తాను క్లౌడ్ కంప్యూటింగ్లో చేసిన వాళ్ళు మళ్ళీ చేసిన అవసరం లేదు కదా సార్ లేదు లేదండి క్లౌడ్ కంప్యూటింగ్ చేసిన వాళ్ళు ఏం అవసరం లేదు ఏం ప్రాబ్లం లేదు ఆ మెయిల్తో మనం చేసేయచ్చు ఆ అకౌంట్తో ఆ AWS అకౌంట్తో మనం చేసుకోవచ్చు ఇంకా మెయిల్ రాలేదండి కొంచెం టైం పట్టేటట్టే ఉంది సో ఈ ప్రాసెస్ ఇట్లా AWS ఎడ్యుకేట్ సపోర్ట్ అయిన తర్వాత మనకి ఇంకొక మెసేజ్ వస్తుందండి రిఫ్రెష్ చేస్తున్నాను బట్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ స్క్రీన్ షేరింగ్ నాట్ హోస్ట్ పర్మిషన్ స్క్రీన్ షేరింగ్ హోస్ట్ పర్మిషన్ అంటే సార్ ఫస్ట్ ఐ సైన్ ఇన్ AWS బిఫోర్ యాక్టివేటింగ్ ఆఫ్ ఈమెయిల్ హౌ మై ఈమెయిల్ ఈజ్ నాట్ ఓపెనింగ్ సార్ ఈమెయిల్ ఓపెన్ అది చెప్పాను కదండి మీకు ముందు ఈమెయిల్ యాక్టివేట్ చేసుకోమని చెప్పాను కదా నేను ఇంకా మీరు ఈమెయిల్ యాక్టివేట్ చేసేసుకున్నారేమో అని చెప్పేసి నార్మల్ ప్రాసెస్లోకి వెళ్ళాను సో మీకు నాకు ఇప్పుడు మీరు పెట్టిన మెసేజెస్ బట్టి నాకు అర్థమైంది 2020 పెట్టద్దండి ఇయర్ 2020 కాదు 2021 అని పెట్టండి ఎందుకంటే 2020 పాస్డ్ అవుట్ అయిపోతే
మీరు స్టూడెంట్ అని పెట్టి 2020 జూన్ అని పెడితే ఇది జూలై, ఆటోమేటిక్గా మీరు స్టూడెంట్ కాదు, పాస్డ్అవుట్స్కి ఇది యాక్సెప్ట్ చేయదు. అకార్డింగ్ టు యువర్ డీటెయిల్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ అని వస్తుంది. సో మెయిల్ ఇంకా రాలేదు, ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. సార్ ఈమెయిల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సార్? ఈమెయిల్ మీకు చెప్పాను కదండి ఇప్పుడే, మీకు మీకు ఈమెయిల్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, నా ఫోన్లో యాక్టివేట్ చేశాను, సిస్టంలో కూడా యాక్టివేట్ చేశాను. ఫస్ట్ మీరు జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి ఉంది కదా సిస్టంలో, అయితే గూగుల్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా జీమెయిల్లోకి వెళ్ళిపోయి జీమెయిల్లోకి వెళ్ళిపోయి మీ జాబ్ స్కిల్స్ ఐడి పెట్టి క్యాపిటల్ ఏ పిఎస్ఎస్డిసి అట్ ద రేట్ ఆఫ్ 1234 క్లిక్ చేసేసి సైన్ ఇన్ కొడితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు యాక్సెప్ట్ అని అడుగుతుంది, యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి తర్వాత అప్డేట్ ఆర్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఉన్నానో ఆ ఎన్విరాన్మెంట్లోకి మీరు వచ్చేస్తారు. అప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్లోకి వెళ్ళి జాయిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫిల్ చేసి సిస్టంలో అయితే స్క్రీన్ని అక్కడ స్క్రోల్ బార్ స్క్రోల్ చేసి పెట్టండి, మొబైల్లో అయితే మామూలుగా మీ ఫింగర్తో స్క్రోల్ అప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి మెయిల్ వచ్చింది తనకి, ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ సపోర్ట్ అనే దాని నుంచి ఒక మెయిల్ వచ్చింది. నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు మొబైల్ని స్క్రోల్ అప్ చేస్తే క్లిక్ హియర్ అని చెప్పేసి అని వచ్చిందండి. ఈ క్లిక్ హియర్ అనే దాని మీద చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ అది దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ అని అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ సేమ్ ఎంత, అక్కడ మన సిస్టంలో నేను ఏదైతే చేసినా పాస్వర్డ్ అడుగుతుంది, క్యాపిటల్ ఏ PSSDC షిఫ్ట్ అట్ ద రేట్ ఆఫ్ 1234. నేను అదే పాస్వర్డ్ పెడుతున్నానండి, PSSDC షిఫ్ట్ అట్ ద రేట్ ఆఫ్ 1234. సెట్ పాస్వర్డ్, పాస్వర్డ్ నేను సెట్ చేశానండి. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్తాను. సో ఇది ఇట్లా ఓపెన్ అయింది, ఇక్కడ నేను లాగౌట్ చేసేస్తున్నాను నేను ఇది, ఎందుకంటే ఇది ప్రైవేట్ బ్రౌజర్ కాబట్టి దీంతో నేను లాగౌట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను జీమెయిల్కి వెళ్తున్నాను చూడండి, జీమెయిల్కి వెళ్ళి నేను రీఫ్రెష్ మళ్ళీ ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి నేను ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అనే దాని మీద క్లిక్ చేస్తే నాకు పేజ్ అట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని నేను డెస్క్టాప్ మోడ్లో పెడతాను చూడండి, డెస్క్టాప్ మోడ్లో పెడితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సైన్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ .com అని క్లిక్ చేశానండి, సైన్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ .com. సో ఇక్కడ ఆల్రెడీ నాది ఉంది కాబట్టి నా తీసేస్తున్నాను. నా తీసేసి అంజలి అకౌంట్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేస్తాను చూడండి. సో ఆ అకౌంట్ పేస్ట్ చేసి నేను పాస్వర్డ్ అదే ఉంటుంది, అదే ఉంది డిఫాల్ట్గా. సో ఇది ఇక్కడ పాస్వర్డ్ సేవ్ ఆర్ నెవర్ అంటే మీ మొబైల్లో మీరు ఓన్గా చేసుకుంటున్నారు కాబట్టి సేవ్ అని క్లిక్ చేయండి. నేను ఇది నా మొబైల్లో తన అకౌంట్ కాబట్టి నెవర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్లో పైన మీరు స్క్రోల్ చూసుకుంటే బ్యాడ్జెస్ అని చెప్పేసి నేను చూసారా, బ్యాడ్జెస్ మీద క్లిక్ చేయండి. బ్యాడ్జెస్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ కూడా ఎర్న్ యువర్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చూడండి ఒకసారి మీకు కావాలని చూపిస్తాను. నేను డెస్క్టాప్ మోడ్ కనుక ఆఫ్లో ఉంటే కనుక ఎర్న్ యువర్ బ్యాడ్జ్ అనేది కనిపించదు, కావాలంటే చూడండి. సపోజ్ నేను ఇప్పుడు ఇది డెస్క్టాప్ మోడ్ పెట్టాను చూసారా, ఇది నేను డెస్క్టాప్ మోడ్లో ఇది నార్మల్ మోడ్లో పెట్టినప్పుడు ఇక్కడ బ్యాడ్జెస్ అని వస్తుంది, బ్యాడ్జెస్ మీద క్లిక్ చేస్తే అంటే డెస్క్టాప్ మోడ్ కాకుండా అని చెప్పి చెప్తున్నా. చూసారా ఇక్కడ క్లౌడ్ ఇన్వెంటరీ అనే చోట మీరు చూసుకుంటే ఎర్న్ యువర్ బ్యాడ్జ్ అనేది కనిపించదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా మీరు డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకొని మాత్రమే చెయ్యండి. ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో సైన్ చేస్తే చూసారు ఇక్కడ ఎర్న్ యువర్ బ్యాడ్జ్ అనేది మీకు కనిపించింది కదా, సో అలా అది కనిపించాలి అనమాట. సో ఎర్న్ యువర్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎర్న్ యువర్ బ్యాడ్జ్ వచ్చిందండి. ఓకే,
క్లౌడ్ లిటరసీ ఇన్వెంటరీ మీద క్లిక్ చేసాను చూడండి మీరు ఫోన్లో ప్రాసెస్ ఎలా అవుతుందని చెప్తున్నానండి. సిస్టంలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఫోన్లో కానీ. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇందాక సిస్టంలో క్లిక్ చేసినట్టే నేను గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇందాక మిషన్ వన్ కంప్యూటర్ బేసిక్స్ ఎట్లా వచ్చిందో అట్లానే వచ్చింది. సో అది నేను క్లిక్ చేశాను మిషన్ వన్ కంప్యూటర్ మీద. ఇక్కడ కూడా హెచ్ఎస్ క్లౌడ్ బ్యాచ్ విఐటీ అని వచ్చింది. సో ఏదో నాకు తెలిసి సైట్ని ఈరోజు ఎక్కువ మంది ఆపరేట్ చేయడం వల్ల ఇలా జరుగుతుందండి. కాకపోతే మీరు చేయాల్సింది అలా ఏంటంటే నేను ఇప్పటి వరకు నేను ఏదైతే ప్రాసెస్ చేశానో ఆ ప్రాసెస్ అంతా చేయండి. ఇక్కడ ఏదో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్రౌజర్ అదర్ దాన్ గూగుల్ క్రోమ్ దెన్ హౌ షుడ్ వీ కెన్ యాక్టివేట్ అవర్ మెయిల్. సింపుల్, మీరు ఇప్పుడు చూడండి మీకు వేరే బ్రౌజర్ కావాలనుకుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి నేను వాడుతుంది కొన్ని అదే ఉపయోగించుకొని అథెంటికేషన్గా ఉంటుంది ఒపేరా మినీ అని చెప్పేసి ఉంటుందండి. ఒపేరా మినీ బ్రౌజర్లోకి వెళ్ళి జీమెయిల్ అని క్లిక్ చేసి జీమెయిల్లోకి మీరు వెళ్ళచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఒపేరా మినీ చాలా సేఫ్ ఫాస్ట్ కూడా. ఓకే సార్ గూగుల్లో ఒకసారి మెయిల్ ఓపెన్ చేయడం చూపించండి సార్. ఏంటి నా డెస్క్టాప్లోనా? అది డెస్క్టాప్లో ఓపెన్ చేసి ఓపెన్ చేయమంటారా? ఫర్ స్క్రీన్ షేరింగ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ హోస్ట్ పర్మిషన్. ఓకే అవునవును. వేణు ఎవరికన్నా ఇక్కడ పర్మిషన్ ఇస్తావా ఎవరు అడుగుతున్నారు ఇక్కడ. అక్కడ రాజేంద్ర జావా అని చెప్పేసి అకౌంట్ ఉంటుంది, ఒక అకౌంట్ ఉంటుందండి. ఒకవేళ మీరు షేర్ అడగాలనుకుంటే తనకి మీరు ఒక మెయిల్ పర్సనల్గా మెసేజ్ పెట్టండి, తను మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా షేరింగ్ ఇస్తారు ఆప్షన్. డొమైన్ మెయిల్ రాలేదు సార్. డొమైన్ మెయిల్ రాకపోతే దానికి ఒక నిమిషం. ఆ డొమైన్స్ రాలేదు అన్న వాళ్ళకు నేను ఆల్రెడీ ఒకసారి పంపించాను. రాలేదు అంటే మీకు మళ్ళీ ఇంకొక 1 అవర్లో మళ్ళీ రీసెండ్ చేశాను. మీ డొమైన్ నేమ్స్ వల్ల ఇబ్బంది పడమాకండి, ప్రాసెస్ వినండి. ఓకేనా? ఒక 1 అవర్ 5 o'clock లోపల మీకు అందరికి డొమైన్స్ నేమ్ వస్తాయి. రాలేదు అనమాకండి. ఓకేనా? సో ఒపేరా మినీ కావాలంటే మీకు ఇది ఇది లింక్ షేర్ చేస్తున్నానండి. మీకు ఇది నేను కాపీ చేసి నేను జూమ్లో షేర్ చేస్తున్నాను చూడండి. ఓకేనండి, నేను జూమ్లో షేర్ చేస్తాను చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఒపేరా మినీ ఓపెన్ అవుతుంది. జూలై 2020 ఇచ్చారు సార్ మ్యామ్ 4 డేస్ బ్యాక్ అండ్ నా AWS అకౌంట్ ఓపెన్ అవుతుంది సార్. ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు కదా? రాదు అంటే ఏంటంటేనండి, తర్వాత 2020 దాటితే ఇంకా మీకు అది యూజ్ అవుతుంది అనమాట. అదే 21 పెట్టుకుంటే జస్ట్ దాదాపు 1.5 ఇయర్ వరకు అది యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసం నేను 21 అని పెట్టమన్నా. ఎందుకంటే ఇందులో నెంబర్ మీ స్క్రీన్ షేర్ అయింది కదా, సో రిమైనింగ్ వాళ్ళ స్క్రీన్ షేర్ అవ్వదు. ఓకే, నా స్క్రీన్ స్టాప్ షేర్ చేస్తాను. ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చేయొచ్చండి. ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షేర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్ ఇస్ 4:15. yes, బట్ ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ సెషన్ కదా, అందుకని అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో అక్కడ మీకు అది వస్తా, మీకు అలాగా ఒక్క నిమిషం ఉండండి. మీరు అక్కడ అలాగా స్టాప్ మార్క్ వస్తే మీరు కొంచెం వెయిట్ చేయాలి. ఒకసారి మీ స్క్రీన్ పైకి స్క్రోల్ చేసి ఒకసారి అక్కడ డిక్లైన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీరు అక్కడ కిందకి రండి ఒకసారి స్క్రీన్ కిందకి స్క్రోల్ చేసి డిక్లైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అగ్రీ మీద క్లిక్ చేయండి. వెయిట్ అక్కడ క్లిక్ చేయకండి. అక్కడ జస్ట్ అక్కడికి వెళ్ళి కర్సర్ పెట్టండి, క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తుంటే ఆ స్టాప్ మార్క్ వస్తుంది. జస్ట్ అక్కడ కర్సర్ ప్లే చేస్తే ఏదో టైంలో అక్కడ ఇది వస్తుంది. కొంచెం ఒక్కోసారి కొంతమందికి ఇట్లా ప్రాబ్లం వస్తుంది, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఏదన్నా మెలిషియస్గా మనం చేసిన అట్లా వస్తుంది. ఓకే, ఇది మీకు సబ్మిట్ రావట్లేదా? ఓకే ఫైన్, మళ్ళీ ఒకసారి లేకపోతే రీఫ్రెష్ చేసి చేయొచ్చు. మీరు ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ నుంచి. ఒక నిమిషం అది చేయమాకండి. అగ్రీ బటన్ ఓకే అయిందా? ఓకే అవ్వలేదు. పని చేయి. ఒక నిమిషం ఏ ఒక్క నిమిషం అట్లాగే ఉంచు. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ డ్రాగ్ బార్ చూస్తారా?
యా మీ కర్సర్ పెట్టిన దగ్గర బార్ ఉంది కదా, బార్ మొత్తాన్ని కిందకి డ్రాగ్ చేయి, టోటల్ మొత్తాన్ని డ్రాగ్ చేయి ఫాస్ట్గా, పైన పట్టుకుని డ్రాగ్ చేసి త్వరగా అయిపోతుంది అక్కడ కాదు ఫాస్ట్గా. యా ఇప్పుడు ఎనేబుల్ అవుతుంది చూడు ఒకసారి ట్రై చేయి. అగ్రి అగ్రి కొట్టు, అగ్రి కొట్టు, అగ్రిలో అగ్రి అవ్వలేదా? అగ్రి మీద ఉంది, అగ్రి క్లిక్ చేస్తాడు ఆల్రెడీ, అందుకే ఇంక ఇది ఎలాగో సబ్మిట్ అవ్వలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయమని. ఓకే ఒకసారి రిఫ్రెష్ చేయాలి. స్పీడ్గా చేయండి. ప్లీజ్ ప్రూవ్ దట్ యూఆర్ నాట్ ఏ రోబోట్. కిందకి రండి ఒకసారి, అక్కడ సిటీ దగ్గర మీ ఊరు ఇచ్చేయండి, అక్కడ సిటీ పైన ఉంది కదండి సిటీ, సిటీ దగ్గర మీ పేరు మీ ఊరు పేరు ఇవ్వండి, రెండోసారి వచ్చినప్పుడు అట్లా వస్తుంది. అదిగోండి అక్కడ ఆటో ఫిల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే అట్లా వస్తుంది అండి, అక్కడ చూసారు కదా మీరు మన నేమ్ టైప్ చేసి అక్కడ gmail.com ఇచ్చారేటండి మీరు, జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి కదా ఇవ్వాలి మీరు. ఒక రిక్వెస్ట్ అండి స్టూడెంట్స్ అందరికి, క్లాస్ జరిగేటప్పుడు మీరు ఫోన్ చేయమాకండి, ఫస్ట్ క్లాస్ వినండి. జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి ఇవ్వండి అక్కడ, మీకు ఆల్రెడీ చెప్పారు మీ జీమెయిల్ ఐడి ఇవ్వద్దు అని చెప్పేసి, జాబ్ స్కిల్స్ మాత్రం ఇవ్వండి. కింద వచ్చేసింది కదా అది క్లిక్ చేసేయండి. ఓకే ఫైన్, ఇప్పుడు కిందకి వచ్చి రోబోట్ దాని మీద క్లిక్ చేయండి. ఒపేరా మీనియా ఒక ప్రాంతం ఉండండి ఒకసారి, మళ్ళీ ఇప్పుడు కిందకి రండి, ఏమది స్క్రోల్ చేయండి ఇంతగా స్పీడ్గా. చెప్తానండి అందరికీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేస్తానండి, కంగారు పడకండి. హెచ్ఎస్ క్లౌడ్ బ్యాచ్ V8 ఇలా వస్తుంది, డోంట్ వరీ అండి. అది ఏదో ఇప్పుడు సైట్ని ఎక్కువ మంది యాక్సెస్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చినట్టు ఉందండి, కంగారు పడకండి నేను చూసుకుంటాను అది. ఇప్పుడు మీ మెయిల్కి వెళ్ళండి, జాబ్ స్కిల్స్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది వెళ్ళారు కదా, రిఫ్రెష్ చేయండి. AWS సపోర్ట్ వచ్చింది కదండి, దాని మీద అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫైన్, ఇప్పుడు మళ్ళీ ఈమెయిల్లోకి వెళ్ళండి. AWS సపోర్ట్ మీకు స్పీడ్గా వచ్చేసింది, అది క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి ఒకసారి ఉండండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లయింగ్ AWS, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్ కరెంట్లీ అండర్ రివ్యూ. సో మీరు గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021 అనే పెట్టారా, 2021 మేబీ మీరు గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021 అని పెట్టుండ్రు, సో అది ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ అప్లైంగ్ AWS సర్టిఫికేట్, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ అండ్ ఇట్ ఇస్ కరెంట్లీ అండర్ రివ్యూ. ఓకే అండ్ నోట్స్ పెట్టకండి. ఓకే ఓకే వేణు, యా యా చెప్పు. సో ఈ అకౌంట్ మళ్ళీ మనం మనం కొత్త అకౌంట్ ఇవ్వాలి వీళ్ళకి. నిమిషం ఏమొచ్చింది అది, ఒకసారి పైన క్లిక్ చేయమ్మా. థ్యాంక్స్ ఫర్ అప్లైయింగ్ అని చెప్పింది, ఇలా వస్తే ఇట్లా వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది అకౌంట్ యాక్టివేట్ అవ్వదు తొందరగా. అవునవును, బట్ నాట్ అప్రూవ్డ్ అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది సస్పెండ్ అయిందని, బట్ కొంచెం వెయిట్ చేయమన్నారు కదా, యా కొంచెం వెయిట్ చే 5 to 10 minutes వెయిట్ చేస్తే మేబీ మీ ఈమెయిల్ వస్తే ఓకే, లేదు అంటే కొత్తది ఇద్దాం. ఓకే ఇప్పుడు ఫోన్లో జీమెయిల్ అకౌంట్ యాక్టివేట్ చేయడం అంటున్నారండి, ఒకసారి ఫోన్లో జీమెయిల్ అకౌంట్ ఎవరన్నా ఫోన్ స్క్రీన్ షేర్ చేయండి. నోగరాజు ఇట్ ఈస్ 420
అంటే ఇది ఒకటి చెప్పేస్తే మళ్ళీ రేపు మనకి టైం వేస్ట్ అయిపోద్ది, రేపు డైరెక్ట్ గా మనం ట్రాక్టర్ లో దిగాలి. మరి ఇక్కడ ఫాస్ట్ అది కొంచెం మరి మన టైం అవుతుంది మనకి తెలియదు, చెప్పాలి కదా, లేట్ అయిపోతుంది తర్వాత రాకపోతే. సో ఫోన్ లో ఒకసారి ఫోన్ స్క్రీన్ షేర్ చేయండి. కృష్ణ గారు కొంచెం మీరు మీ స్క్రీన్ ని కొంచెం స్టాప్ చేయండి. ఫోన్ లో కూడా ఎలా చేయాలో చెప్తాం. మీ ప్రాబ్లం రేపటి కదా సాల్వ్ చేస్తాం, కంగారు పడకండి, అందరూ అయ్యేటట్టే చూస్తాం గ్యారంటీగా. ఎవరన్నా ఇప్పుడు మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేయండి, మొబైల్ ఎవరైనా షేర్ ఇవ్వండి. షేర్ ఇస్తే మొబైల్లో ఎలా మీ ఈమెయిల్ అకౌంట్ చేసుకోవాలో, యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఓపెరా మినీ డౌన్లోడ్ చేశారండి మీరు? ఓపెరా మినీ అండి. మీరు మీ మొబైల్ స్క్రీన్ షేర్ ఇస్తే నేను చెప్తాను, ఓపెరా మినీ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేస్తాను, కంగారు పడకండి. నా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి స్పీడ్గా, టైం అయిపోతుంది. హలో హలో, ఎవరికి అవసరం లేదా మొబైల్లో? ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు షేర్ చేయండి, ఆప్షన్ పర్మిషన్ ఇచ్చారు కదా. ఓకే ఫైన్, షేర్ ఇచ్చారు. ఇక్కడ ఒపేరా మినీ అని ఉంది కదండి, అది అది ఓపెన్ చేయండి. ఒపేరా మినీ అక్కడ ఓపెరా మినీ ఓపెన్ చేసింది కదండి. ఇక్కడ సెర్చ్లో జీమెయిల్ అండి, క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్, అదేం క్లిక్ చేయకండి, అదేం అవసరం లేదు. సింపుల్గా సెర్చ్ బాక్స్లో జీమెయిల్ అని టైప్ చేయండి, జీమెయిల్ అంతే. ఓకే, తర్వాత గూగుల్ కింద గూగుల్ స్లాష్ జీమెయిల్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. రెండోది, రెండో ఆప్షన్ హారిజాంటల్ అయిపోయిందండి మీ స్క్రీన్. ఆటో రొటేషన్ ఆఫ్ చేయండి మీరు, అది తొందర కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు సైన్ ఇన్ మీద వెళ్ళండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి. అక్కడ మీరు ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ ఈమెయిల్ క్రియేట్ చేయబడింది, జస్ట్ యాక్టివేట్ చేయాల్సి అంతే. నెక్స్ట్ నొక్కండి. పాస్వర్డ్ క్యాపిటల్ ఏ పిఎస్ఎస్డిసి అట్ ద రేట్ ఆఫ్ 123 అట్ ద రేట్ టైప్ చేశారండి మీరు, లేకపోతే లేకపోతే పాస్వర్డ్ విజిబుల్లో పెట్టుకోండి. అక్కడ ఐ గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అట్ ద రేట్ క్లిక్ చేయండి. అట్ ద రేట్ పెట్టండి కింద 123 పక్కన, 123 పక్కన బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని డ్రాగ్ చేయండి, మీకు అక్కడ స్క్రీన్ షేరింగ్ ఉంది కదా, అది పైకి డ్రాగ్ చేసేది, ఏం ప్రాబ్లం లేదు. ఫైన్, అట్ ద రేట్ 1234 క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కండి. ఓకే, అందరూ గమనించండి, ఇది ఇక్కడ కిందకి వెళ్తే కిందకి డ్రాగ్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేయొద్దు, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు యాక్సెప్ట్ అని చెప్పేసి అని అడుగుతుంది నెక్స్ట్ పేజ్లో. యూజ్ ద వెబ్ వెర్షన్ అని కొట్టండి ఇక్కడ. ఓపెన్ ద జీమెయిల్ యాప్ అని అడుగుతుంది కదా, ఇక్కడ యూజ్ ద వెబ్ వెర్షన్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశారు కదండి, క్లిక్ చేస్తే ఇట్లా వస్తుందండి. మీకు ముందైతే జనరల్గా ఇతను ఇంత ముందే ఓపెన్ చేసినట్టున్నారు కాబట్టి ఇతనికి ఇట్లా వచ్చింది. ఒకవేళ ఓపెన్ చేయకపోతే యాక్సెప్ట్ అని చెప్పేసి అని అడుగుతుంది, ఆ యాక్సెప్ట్ క్లిక్ చేస్తే సేమ్ ఇప్పుడు ఏదైతే ఓపెన్ అయిందో అదే ఓపెన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది అదర్ బ్రౌజర్లో మీ జీమెయిల్ ఓపెన్ చేయడం ఎలా అంటే దానికి ఆన్సర్ ఇదండి. మీరు సేమ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి, నేను మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, డెస్క్టాప్ మీద ఓపెన్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్లోకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యి అగ్రి కొట్టిన తర్వాత సబ్మిట్ చేస్తే ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ సపోర్ట్ అనే మెసేజ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే దాని మీద ఆ ఈమెయిల్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే ఇంకొక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్లోకి వెళ్ళి పాస్వర్డ్ రీసెట్ చేసుకుని మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఈరోజు కొంతమందికి హెచ్ఎస్ వర్షన్ 8 అనే ప్రాబ్లం వచ్చింది, సో హెచ్ఎస్ వర్షన్ 8 అనే ప్రాబ్లం ఈరోజు ఎక్కువ మంది
సిస్టమ్ ఈరోజు ఆల్మోస్ట్ చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ చాలా బ్యాచ్. సో ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఓపెన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సైట్ హ్యాంగ్ అయినట్టు ఉంది, అందుకని అలా వచ్చింది. రేపటి నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీకు ఇమీడియట్గా ఇప్పుడే మీకు డౌన్లోడ్ చేసి పెట్టడం జరుగుతుందండి. ఓకేనా? ఈ మీ ఈమెయిల్ అనేది ఎప్పటికప్పుడు ఈ వీడియో ఇప్పుడే మీకు షేర్ చేసి పెట్టడం జరుగుతుందండి. ఆ వీడియో చూసన్నా మీరు చేసుకోవచ్చు. కరెక్ట్గా మనము 3 గంటల అంటే గంట 20 నిమిషాల తర్వాత మనం ఈ అకౌంట్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాం. మీరు ఆ వీడియో మొత్తం చూడాలనుకున్నా ఓకే, లేకపోతే గంట 20 నిమిషాల తర్వాత మీరు చూసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లౌడ్ కంప్యూటింగ్లో అయిన వాళ్ళు అవసరం లేదండి, డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేసి బ్యాచెస్ మీద క్లిక్ చేసి క్లౌడ్ లిటరసీ అనేది మీరు చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్న ఎక్స్ట్రా ఐడియా ఉంటే దాన్ని వదిలేండి, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ క్లౌడ్ కంప్యూటింగ్లో చేసిన వాళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవచ్చు, ఈ క్లౌడ్ లిటరసీ బ్యాచ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా లిటరసీకి మాత్రమే అయ్యారో వాళ్ళు మాత్రం ఇది ఉపయోగించుకోండి. ఓకే, మిగతా వాళ్ళకి క్లౌడ్ కంప్యూటింగ్ అవి చేసుకున్న క్లౌడ్ కంప్యూటింగ్లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఓకే వేణు, కెన్ వీ కన్క్లూడ్? ఇంకా డౌట్స్ అన్నీ అయిపోయినట్టే అనుకుంటున్నానండి. మీకు రేపు ఆ V8 వస్తుంది, ఆ HSV8 వరకు మీరు HSV8 వరకు మీరు చెయ్యండి. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మేము రెక్టిఫై చేస్తాం, రేపు నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెష్గా. ఓకే ఓకే. ఎవరైతే డొమైన్స్ రాలేదో మీరు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, హాఫ్ అన్ అవర్లో మీకు వస్తే తర్వాత మీరు స్టార్ట్ చేసేయండి. మీరు చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే మెయిన్ చాలా టాప్ మోస్ట్ అక్కడ 2020 అని పెట్టద్దు, 2021 అని పెట్టండి. ఓకేనా? ఇయర్ దగ్గర 2021 పెట్టండి. ఓకేనా? 2021. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మళ్ళీ సాల్వ్ చేస్తాం. ఈ రోజు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో, ఈ రోజు ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో, వినీత గారు మెయిల్కి అండ్ బెర్నార్డ్ కృష్ణ గారు మెయిల్కి ప్రాబ్లం వచ్చింది. వేణు వాళ్ళకి కొత్త డొమైన్స్ క్రియేట్ చేసేలా, కొత్త డొమైన్స్ వచ్చేలా మనం చేయాలి దానికి, లేదా ఆ డొమైన్స్ రీసెట్ చేసే విధంగానే చేయాలి. సార్ని అడగాలి అది మనం కొంచెం హెడ్ ఆఫీస్. ఓకే ఓకే, ఒకసారి చూద్దాము, అవ్వలేదు అంటే చేసేద్దాము, అంటే కొంత టైం అడిగింది కదా రివ్యూ కోసం. లేదు లేదు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అవ్వదు అది, ఇంకా అది ఎందుకంటే అంటే నాట్ అప్రూవ్డ్ అంటే కన్ఫర్మ్ కావదు, బట్ రివ్యూ అన్నారు కదా. అదే రివ్యూ అని అన్నారంటే ఖచ్చితంగా అది చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అట్లకి, ఎందుకన్నా మంచిది ఒక ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టేమని చెప్పి రేపటికి రేపు చేయాలంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వినీత విశాఖపట్నం నుంచి వినీత అండ్ బెర్నార్డ్ కృష్ణ వీళ్ళిద్దరికి సేమ్ ప్రాబ్లమ్. వినీత గారికి ఏమంటే యాక్టివేట్ అయింది కానీ ఆ మెయిల్ అనేది రాలేదు, ముందుగా మెయిల్ యాక్టివేట్ చేయబడడం వల్ల రాలేదు. సో వినీత గారిది అదో ప్రాబ్లం, తర్వాత కృష్ణ గారిది ఏంటంటే అందరూ రివ్యూలోకి వెళ్ళింది కాబట్టి అతనిది ఇద్దరిది చేశారు. ఓకే ఓకే ఓకే, అయితే కంక్లూడ్ చేసేద్దాం. ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రేపు చూద్దామండి. ఓకే, రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఏం ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కరికి ఐడీస్ వస్తాయండి, ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ బ్యాడ్జ్లు అన్నీ వస్తాయి. ఎల్లుండి మనము ఎల్లుండి మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ లోపే మనం రేపటికల్లా మనం బ్యాడ్జెస్ అన్ని కంప్లీట్ చేయాలి. సో మీరు మాకు కంప్లీట్గా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మీ అందరితో బ్యాడ్జ్లు చేయించి బాధ్యత మాది. బట్ మీరు టెక్నికల్ ఇష్యూస్లో ఫ్రాంక్లీ మీరు కొంచెం వెనకబడి ఉన్నారు. సో అవన్నీ మీరు నేర్చుకోవాలి. మేము అందుకే మీకు 0 నుంచి చెప్తున్నాం ప్రతిదీ. నేను స్క్రీన్ షేర్ ఇచ్చి చెప్పడానికి కారణం కూడా అదే. యాక్చువల్గా సిస్టమ్లో చెప్తే మొబైల్లో చెప్పక్కర్లేదు, కానీ చెప్తున్నానంటే మీరు కొంచెం స్పీడ్ అప్ అవ్వండి. రేపటికల్లా మొబైల్ బ్రౌజర్లో మొబైల్లో అందరూ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్, వి విల్ మీట్ టుమారో. బాయ్.